రౌడీస్. ఎలా ఉన్నారు రౌడీ బాయ్స్ అండ్ రౌడీ గర్ల్స్? మళ్ళీ ఒక రౌడీ పండగ వచ్చేసింది. ఈరోజు అసలే డబుల్ ధమాకా, బికాజ్ ఒక పక్కన విజయ్ దేవరకొండ, మరో పక్కన సదరన్ స్టార్ అల్లు అర్జున్, ఇద్దరు కలగలిసి ఇవాళ వచ్చినటువంటి ఈ ఆడియన్స్కి, అలాగే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి కనుల పండగ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇటు చూస్తే ట్యాక్సీ వాళ్ళ, అటు చూస్తే రౌడీస్ విజయ్ దేవరకొండ అభిమానుల 1000 వాళ్ళ, ఇటు చూస్తే 1000 వాళ్ళ అండ్ ట్యాక్సీ వాళ్ళ, మాట్లాడుతుంది మీ సుమ కనకాల. ఒక సూపర్ న్యాచురల్ కామెడీ థ్రిల్లర్ స్టోరీకి ఒక కొత్త డైరెక్టర్ రాహుల్ సంకృతి తోడయి, ఎస్కేఎన్ లాంటి ప్రొడ్యూసర్ దొరికితే, జేక్స్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్తో, ఇటువైపు మాళవిక నాయరు, మరో పక్కన ప్రియాంక లాంటి హీరోయిన్స్ అండ్ మన రౌడీ విజయ్ దేవరకొండ తోడైతే, యువీ క్రియేషన్స్ అండ్ GA2 లాంటి బ్యానర్లు కలగలిస్తే ఇక ట్యాక్సీ మైలేజ్కి డోకానే ఉండదు, రై 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 మరి పరిగెడుతుంది. సో ట్యాక్సీ వాళ్ళ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చేసినటువంటి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. వేదికపైకి డైరెక్టర్ VI ఆనంద్ గారిని ఇన్వైట్ చేసేస్తున్నాము, అలాగే యమున గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వెరీ ఎక్సైటెడ్ టు బి హియర్. ఐఎమ్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ట్యాక్సీ వాళ్ళ, అంటే యువీ క్రియేషన్స్ అండ్ GA2 ప్రొడక్షన్, 2 బ్యానర్స్, బిగ్ బ్యానర్స్ వెన్ దే ఆర్ కమింగ్ టుగెదర్ విత్ విజయ్ దేవరకొండ యాజ్ హీరో, ఆబ్వియస్లీ ఇట్ రైజెస్ క్యూరియాసిటీ. అండ్ సో ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్ అండ్ టు ద ప్రొడ్యూసర్ SKN గారు, అండ్ ఐ విష్ యూ ఆల్ ద లక్. థ్యాంక్ యూ. ఆఫ్టర్ సో లాంగ్ టైమ్ నాకు గీతార్స్ నుంచి ఫోన్ వచ్చింది ఇలాగ మూవీ అని. సో ఐఎమ్ సో ఎగ్జైటెడ్ ఫస్ట్. తర్వాత డేట్స్ అటు ఇటు అన్నప్పుడు కొంచెం టెన్షన్ అయింది. మళ్ళీ డైరెక్ట్ గారు ఫోన్ చేసి ఒకసారి స్టోరీ వినండి తర్వాత చెప్పండి అని చెప్పారు. అది విన్న తర్వాత నేను డేట్ సజెస్ట్ చేసి ఇమ్మీడియట్గా ఈ క్యారెక్టర్ చేయాలనుకున్నాను. నేను ఎప్పుడు అంటూ ఉంటాను సంథింగ్ ఇంట్రెస్టింగ్గా ఉండాలి ఈ క్యారెక్టర్, అప్పుడే చేస్తాను, లేకుంటే ఐఎమ్ బిజీ విత్ మై సీరియల్స్ అని అనుకుంటాను. బట్ నాకు ఏదైతే అనుకున్నానో అలాంటి సేమ్ అలాంటి క్యారెక్టర్ నాకు ఇచ్చారు. సో థ్యాంక్స్ టు గీతార్స్ అండ్ యువీ క్రియేషన్స్ అండ్ డైరెక్టర్ రాహుల్ గారు. థ్యాంక్ యూ సో మచ్. సాంగ్ గురించి, సాంగ్స్ విన్నాను చాలా బాగున్నాయి, కొత్తగా ఉన్నాయి. సో అందరూ వినండి. మూవీ కూడా డెఫినెట్గా బాగుంటుంది, కొత్తగా ఉంటుంది. థ్యాంక్ యూ, అందరూ చూడండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ ఫర్ ట్యాక్సీ వాళ్ళ టీమ్. ఇప్పుడు కొంచెం ఎంటర్టైన్మెంట్గా మాటల్ని మనకు అందించడానికి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము చిత్రం సీను గారిని, మధు నందన్ గారిని అండ్ కిరీటి గారిని. ముందు ఎవరు మాట్లాడుతున్నారు వాళ్ళు ముందు వచ్చి ఇక్కడ ఈ సెంటర్ ఇక్కడ నుంచండి. చెప్పండి. హలో రౌడీస్, బాగున్నారా? వాళ్ళకేంటి అసలు ఫుల్ ఎనర్జెటిక్ గా ఫుల్ జోష్ తో ఉంటారు. ఏది రౌడీస్ గట్టిగా ఒకసారి వినిపించండి మీ ఎనర్జీ. వాళ్ళ హీరో గురించి వెయిటింగ్ అండి, మేము మాట్లాడితే ఏముంటది. వాళ్ళంతా హీరో గురించి వెయిటింగ్, మేము మాట్లాడితే ఏముంటది. హీరో అల్లు అర్జున్ గారి గురించి, విజయ్ గురించి వెయిటింగ్. వాళ్ళ స్టైల్లో వాళ్ళ మాటలు వినిపిస్తారు, మీ నుంచి కూడా మేము వినాలనుకుంటున్నాం. ఏంటి ట్యాక్సీకి మీకు ఉండేటువంటి సంబంధం ఏంటి? ట్యాక్సీకి నాకు అది అనుకోకుండా మా జీవితాల్లోకి వస్తుంది. ఆ సంబంధం ఏంటో మీరు సినిమాలో చూస్తే బాగుంటుంది. యాక్చువల్లీ ఓకే, ఈయనే అంటగడతాడు మాకు ఆ ట్యాక్సీ. ఆయన దగ్గర కొన్నారా మీరు? ఆయన దగ్గర కొనేది. మీ దగ్గర ఇంకా ఉన్నాయండి ఇలాంటి ట్యాక్సీలు? ఏమైనా ఉన్నాయా? లేవండి, ఇది ఒకటే ఉంది. ఒకటే సింగిల్ పీస్ ఉంటే మీరు మాకు అంటగట్టి వెళ్ళిపోతాడు. ఆయన అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఆయనకి అంటగట్టి వెళ్ళిపోయారు. ఓకే, మీరు ఏమేం చెప్పాలనుకుంటున్నారు డైరెక్టర్ గారి గురించి, ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పేయండి. ఏం లేదండి, ఇట్ వాజ్ వెరీ కంఫర్టబుల్. ఒక్కటే ఏంటంటే 2 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసిన సినిమా ఇప్పుడు రిలీజ్ అవుతుంది, వెరీ హ్యాపీ. థ్యాంక్స్ టు రాహుల్, థ్యాంక్స్ టు గీతాజ్, థ్యాంక్స్ టు యూవీ క్రియేషన్స్ ఫర్ మేకింగ్ అస్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ థ్యాంక్స్ టు విజయ్, యూ బీన్ అ స్వీట్ హార్ట్ త్రూ అవుట్, యూ ఆల్వేస్ బీన్. అండ్ ద బెస్ట్ థింగ్ అబౌట్ విజయ్ ఇస్ సినిమా స్టార్ట్ అయినప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు. బికాజ్ సినిమా స్టార్ట్ అయిన తర్వాత అర్జున్ రెడ్డి రిలీజ్ అయింది. అప్పుడు అర్జున్ రెడ్డి రిలీజ్ అయిన తర్వాత విజయ్ దగ్గరికి వెళ్ళాలా వద్దా అంటే విజయ్ దగ్గరికి వచ్చాడు. తర్వాత గీత గోవిందన్ రిలీజ్ అయింది డబ్బింగ్ అప్పుడు విజయ్ దగ్గరికి వెళ్ళాలా వద్దా అంటే విజయ్ దగ్గరికి వచ్చాడు. సో కలవడానికి, సో ఈస్ బీన్ అ స్వీట్ హార్ట్ త్రూ అవుట్, హీ హాస్
చేంజ్డ్ ఈవెన్ అసలు అసలు ఏమీ చేంజ్ లేదు విజయ్లో. హీ వాస్ ద సేమ్, ఈజ్ ద సేమ్. పూచిక పుల్లంతా కూడా మారలేదు. ఎస్ ఎగ్జాక్ట్లీ, ఏమీ మారలేదు. సో థ్యాంక్ యూ రాహుల్, థ్యాంక్స్ ఫర్ గివింగ్ అస్ ద ఆపర్చునిటీ. థ్యాంక్స్ టు గీతాస్ అండ్ యూవీ క్రియేషన్స్. అందరికి నమస్కారం. చెప్పకూడదండి, సీక్రెట్. సినిమా థియేటర్ లోనే చూడాలి. ఓకే, జిఎస్టి యాడ్ చేశారా? జిఎస్టి యాడ్ చేయలేదా? లేదు లేదు, నేనే వాళ్ళని చీట్ చేసి అమ్మేస్తా. అవునా? ఇది దీంట్లో ఏదో సంథింగ్ ఉందని, సమ్ సూపర్ న్యాచురల్. వద్దు, చెప్పొద్దు, మాట్లాడకూడదు కూడా. దాని గురించి రాత్రి మా ఇంటికి వచ్చేస్తుందా? థియేటర్ లోనే చూడాలి. ఇంతకీ అందులో ఉండేది ఆడ మగ, అది కూడా చెప్పం. ఓకే, మీరు ఇంకేం చెప్పాలనుకుంటున్నారు అదే చెప్పండి. నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు రాహుల్ గారు, చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హలో రౌడీస్. హలో అండి. ఈ సినిమాలో డాక్టర్ రోల్ చేశానండి నేను. ఇట్స్ సంథింగ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఐ హ్యావ్ యూజువలీ డూ. ఆ రోల్ ఇచ్చినందుకు రాహుల్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ విజయ్, ఇందాక మధు చెప్పినట్టు భయ్య ఎవడే సుబ్రహ్మణ్యం నుంచి అట్లానే ఉన్నాడు భయ్య. విజయ్ అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలానే ఉన్నాడు. సేమ్ ఓల్డ్, సేమ్ ఎనర్జీ, సేమ్ జోష్. అండ్ ఇట్స్ గ్రేట్ ఇన్స్పిరేషన్ టు సి విజయ్. చాలా ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా టు హార్డ్ వర్క్ చేసి యూత్ అందరికీ ఇన్స్పిరేషన్ ఉండడం, ఇట్స్ లైక్ క్రేజీ బ్రో. ఐ ఆల్వేస్ లవ్ యూ ఫర్ దట్ విజయ్. అండ్ గీతా ఆర్ట్స్ అండ్ యూవీ క్రియేషన్స్లో ఒక సీన్ చేస్తేనే చాలా అదృష్టం అనుకుంటాం. అలాంటి చాలా మంచి రోల్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ గీతా ఆర్ట్స్ అండ్ యూవీ క్రియేషన్స్, ఎస్కెన్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ దిస్ ఫిలిం. అండ్ 17th సినిమా రిలీజ్ అవుతుంది, మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తుందని ఐఎమ్ మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. రౌడీస్, ఐ లవ్ యూ ఆల్. సెట్లో ఉండేటువంటి వాళ్ళు వాళ్ళేమనుకుంటున్నారో, పక్క వాళ్ళు వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారో మనకు తెలియదు, కానీ వీళ్ళ మనసులో ఉండేటువంటి మాటలు ఏంటో ఈ మధ్య కొంచెం బయటపడింది. విజయ్, చూద్దామా ఒకసారి వాళ్ళు మైండ్లో ఏమనుకుంటున్నారు. రాహుల్, మీరేంటి అసలు అలా అనుకుంటున్నారు? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏంటది ఫోటోగ్రాఫర్కి, ఫోటోగ్రాఫర్ నన్ను ఫోకస్ చేసుకో, నెక్స్ట్ మూవీకి నేనే హీరో. వాట్ రాహుల్, వాట్ ద లైఫ్. నెక్స్ట్ మూవీకి మీరేనా హీరో? సుమ గారు, మీకు నా ఇంటర్వ్యూలోనే తెలుసు కెమెరా ఎంత కాన్షియస్ నేను. నేను హీరో కెమెరా ముందంటే అస్సలు ఇంపాసిబుల్. బాగా కాన్షియస్గా ఉండేటువంటి హీరో కథని మరవి గారు రెడీ చేస్తారు. అప్పుడు చూసి ఒకసారి నరేషన్ అయిన తర్వాత ఆలోచిస్తాను. మీరు ఇలా అనుకుంటున్నారు కానీ కెమెరా వెనకాల ఉండి మీరు మొత్తం సినిమానంతా తీస్తున్నారు అనుకుంటున్న సుజిత్ గారు ఏమనుకుంటున్నారో తెలుసా? ఏరి, అరే సుజిత్ గారు ఇక్కడ ఉన్నారు కదా మీరు. సుజిత్ గారు, అదిగో ఫోటోగ్రాఫర్ నాకు ఒక క్లోజప్ తీసుకో, నెక్స్ట్ మూవీకి నేనే హీరో. ఏంటండి ఇది, ఎవరికి వాళ్ళ మైండ్ వాయిస్లు ఇలా ఉన్నాయా? మీరు కూడా హీరో అయిపోవడానికి ప్లాన్ వేసారా? నో నో, ఐఎమ్ హ్యాపీ బిహైండ్ ద కెమెరా. థ్యాంక్స్ లాట్. చూసారా, అందులోనే చిన్న నవ్వులో మనకి సెకండ్ మీనింగ్ కూడా కనిపిస్తుంది, నేనే అయిపోతాను హీరో అని. అరే మా ఎస్కేఎన్ గారు, ఈయనేమనుకుంటున్నారు? మీలో హీరో ఎవరో డిసైడ్ చేయండి, నేనే, బికాజ్ ఐఎమ్ ద ప్రొడ్యూసర్. ఇప్పుడు చెప్పండి హీరో ఎవరు? ఎస్కేఎన్ గారు ఎక్కడ, వేర్ ఇస్ హీ? హీరో ఎవరు అని వదిలేశారు, ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏంటి? మీరే హీరోనా? ప్రొడ్యూసర్లకు పెద్ద ఛాయిస్లు ఉండవు, డేట్స్ ఎవరిస్తాడే తీసుకోవడం. ఓకేనండి. అరవింద్ గారు, ఎస్కేఎన్ ఒప్పుకుంటే నేను రెడీగా ఉన్నాను తీయడానికి. ఒకసారి ప్రేక్షకుల్ని కూడా అడిగి వాళ్ళ అభిప్రాయం తీసుకొని మీరు సినిమా తీస్తే బెటర్. అయ్యో, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి కొత్త హీరో పరిచయం, ఎస్కేఎన్ గారు. కథా దర్శకత్వం ఎవరు చేపడతారో చూద్దాం. ఇంకా ఎవరు? అరే మన హీరోయిన్ ప్రియాంక, నువ్వేమనుకుంటున్నావు మైండ్లో? వాట్ బేబీ, హీరో ఎవరైనా ప్రొడ్యూసర్ మీరే కదా, అప్పుడు హీరోయిన్ నేనే కదా. అమ్మ, హీరో కూడా ఆయనే, నువ్వే హీరోయిన్ అంట. అరవింద్ గారే ప్రొడ్యూసరు. ప్రీ రిలీజ్ ఈవెంట్కి యాంకర్ మాత్రం నేనే. ఓకే, కన్ఫర్మ్డ్. నెక్స్ట్, ఆహా బన్నీవాస్ గారు కూడా ఉన్నారా? అదే నేను ఆలోచిస్తున్నాను, అంటే మిమ్మల్ని ఇద్దరిని పెట్టి సినిమా తీయడానికి. నన్ను డైరెక్టర్ చేశారు, ఎస్కేఎన్ని ప్రొడ్యూసర్ చేశారు, నెక్స్ట్ మీరు హీరో అయిపోవచ్చు కదా. అది నిజమే కదా. బన్నీవాస్ గారు ఎక్కడ, ఆన్ ద దారిలో ఉన్నారు.
ఫ్లైట్ లేటా? ఓకే, అంటే ఆయన ఇప్పటి నుంచి ఆ హీరో ఎంట్రీ ప్లాన్ చేస్తున్నారండి, అందుకనే విజయ్ వచ్చిన తర్వాత వద్దామని బన్నీవాస్ గారు కూడా లేట్గా ప్లాన్ చేశారు. ఎస్కేఎన్ గారు మళ్ళీ ఏమంటున్నారండి మీరు ఇక్కడ? అచ్చా ఎస్కేఎన్ అన్న హీరో నేను పోజ్, హీరో నేను కదా, నేను పోజ్ ఇవ్వాలి, కొత్తగా మీరిస్తున్నారు ఏమిటి? నిన్నైతే అడక్కపోయినా ఫోటో తీస్తాడు, నన్నైతే అడిగితేనే కానీ తీయడు, అందుకే పోజు. కానీ చూడండి ఎంతమంది తీస్తున్నారో మీ ఫోటో ఇక్కడ. ఆల్రెడీ అంత పెద్ద ప్రొడ్యూసర్ కూడా పట్టేశారు మీరు. ఇంకెవరైనా మిగిలారా? అబ్బో సార్ ఓటీ చేస్తున్నాను, రెమ్యూనరేషన్ పెంచండి ప్లీజ్. విజయ్ బాబు షార్ట్ రెడీ అయినట్టుంది చూడు, ఆ పనిలో ఉండు పో. ఏంటండి మీరు అసలు అంత ఓటీలు కూడా చేయించేసుకున్నారా విజయ్తో? ఓటీలు ఏంటి, ఆయన 2 కాల్ షీట్లు చేశారు ఈ సినిమాకి. ఈరోజు మధ్యాహ్నం 2 o'clock వస్తే మళ్ళీ రేపు మార్నింగ్ 6 o'clock వరకు నాన్ స్టాప్ షూటింగ్. దట్ ఈస్ ద ఎనర్జీ ఆఫ్ ద రౌడీ బాయ్ అండి. మన ప్రియాంక ద డాక్టర్. ఓకే టేక్ అ డీప్ బ్రెత్. ఈ డైలాగ్ నేను చెప్తే బాగుంటుందా, విజయ్నే చెప్తే బాగుంటుందా అని నా ఫీలింగ్. ఏం విజయ్ చదివేనా? నేనే చదివేనా? ఓకే. ఓరి దీని పర్ఫార్మెన్స్, ఓ ఆ స్టెత్ ఏదో చెవులకు పెట్టుకుంటే జీవించినట్టు ఉంటుందంట. ప్రియాంక మీరు ఇందులో డాక్టరా, యాక్టరా, డాక్టరా? ఓకే, అయితే నెక్స్ట్ టైం నుంచి స్టెత్ చెవిలో పెట్టుకొని చెకప్ చేయాలి. ఎంత అందమైన హీరో ఎదురుగా ఉన్నా స్టెత్ మాత్రం చెవిలోనే ఉండాలి. ఓకే, ఇంకా ఇంకెవరిదైనా మైండ్ వాయిస్లు ఉన్నాయా? అయిపోయినట్టున్నాయి. సో అనుకుంటుంది బయటకు ఒకటి, లోపల మాత్రం వీళ్ళు ట్యాక్సీ వాళ్ళ టీం అంతా లోపల అనుకుంటున్న మనోభావాలు ఇలా ఉన్నాయి. గీత గోవిందం లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాని మనకు అందించిన డైరెక్టర్ పరశురామ్ గారు రండి. బలే వేశారు ఒక బ్లాక్ బస్టర్ గొడ్డలి. అలాగే బీవీఎస్ రవి గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వేదిక ముందున్న పెద్దలు అల్లు అరవింద్ గారికి, విజయ్ దేవరకొండ గారికి, విజయ్ దేవరకొండ గారి పేరెంట్స్ అందరికి, వెనకాల రౌడీస్ అందరికీ నమస్తే, నమస్కారం. ట్యాక్సీ వాళ్ళ అందరికంటే ఇంపార్టెంట్ ఎస్కేఎన్కి. ఎస్కేఎన్ గురించి 2 ముక్కలు చెప్పాలి, నాకు చాలా ఫ్రెండు. ఇప్పుడంటే 100 MBPS స్పీడ్తో ఫ్రీ 4G సర్వీస్ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్స్ అని చూస్తున్నాం. అలాంటిది 128 KBPS స్పీడ్లో ఉన్నప్పుడే క్వార్టర్ రేట్లో STD ఫోన్లు ఉన్న రోజుల్లోనే మెగా ఫ్యాన్గా చాలా సంచలనం సృష్టించిన వ్యక్తి, నాన్ స్టాప్ సినిమా పేరుతో తర్వాత TV9 పేరుతో ఇప్పుడు ఎస్కేఎన్గా ఇక్కడ మన ముందుకు ప్రొడ్యూసర్ నిలబడ్డాడు. దానికి కారణం ఒక విజనరీ, అల్లు అరవింద్ గారు లాంటి విజనరీ, ఒక వంశీ గారు లాంటి విజనరీ. ఎక్కడైనా నెపోటిజం ఉంటుంది కానీ ప్రొడ్యూసర్స్లో నెపోటిజం ఉండదు, ఇది గ్యారంటీగా ఉంటుంది. పిల్లలకే ఇవ్వాలి ప్రొడ్యూసర్ అంటే, తన పిల్లల్ని ప్రొడ్యూసర్ని చేయాలి. అలాంటి రియల్ టాలెంట్ని వెతికి ఒక బన్నీవాస్ని, ఓ ఎస్కేఎన్ ఇలాంటి వాళ్ళని తయారు చేస్తున్న అరవింద్ గారు నిజంగా అభినందనీయులు. థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ అస్ గ్రేట్ టాలెంట్ టువర్డ్స్ ప్రొడక్ట్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ ప్రొడ్యూసర్స్. అండ్ విజయ్ దేవరకొండ గారు, ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. హాలీవుడ్లో జేమ్స్ క్రామర్ అని ఒక రైటర్ ఉన్నాడు, ఆయన స్టార్ గురించి చెప్పాడు, స్టార్ ఎలా ఉండాలి అని. స్టార్ గురించి అతను డెఫినేషన్ ఇస్తూ యునీక్గా ఉండాలి, అతనిలాగే ఇంకెవరు ఉండకూడదు, విజయ్ యునీక్. అలాగే ఇమిటబుల్గా ఉండాలి, అతన్ని చూసి మనం ఇమిటేట్ చేస్తే బాగుండ్రా అనిపించాలి. విజయ్ని చూసి చాలామంది ఇమిటేట్ చేస్తున్నారు. సో హీజ్ అ స్టార్ అండ్ ఇంపర్ఫెక్ట్గా ఉండాలి, పర్ఫెక్ట్గా గ్రీక్ శిల్పంలాగా ఉంటే ఎవరు, ఒక ఇంపర్ఫెక్షన్, ఆ జుట్టు చెదిరిపోయిన జుట్టు, నలిగిపోయిన టీషర్టు, అదే అందం. యునీక్ ఇంపర్ఫెక్ట్ అండ్ ఇమిటబుల్ క్వాలిటీస్ ఉన్న సూపర్ స్టార్ విజయ్ గారు. సార్ థ్యాంక్ యూ సార్, యు ఆర్ గివింగ్ గ్రేట్ సక్సెస్ అండ్ ఐ విష్ రాహుల్ సంకీర్తన్ అండ్ కేకే గారు చాలా మంచి పాట రాశారు, కంగ్రాచులేషన్స్ కేకే గారు అండ్ వంశీ గారు అండ్ అరవింద్ గారు. ఐ ఆల్వేస్ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఐ విష్ టాక్సీ వాలా టు బి ఎ గ్రేట్ సక్సెస్ ఆన్ ద 17th ఆఫ్ దిస్ మంత్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. చాలా రీసెంట్గా గీత గోవిందం సినిమా రిలీజ్ అయింది విజయ్ ది నాది. ఆయన గురించి చాలా స్టేజ్ మీద చెప్పాను నేను, సంస్కారవంతుడు అని. సో అగైన్ మళ్ళీ ఈ ట్యాక్సీ వాళ్ళ గురించి ఎంత పేషెన్స్గా వెయిట్ చేసావు. అండ్ నా కెరియర్లో ఏదో అప్ అండ్ డౌన్స్, ఏదో సినిమాలు చేస్తున్నాం అలాంటి టైంలో అరవింద్ గారు, బన్నీవాస్ గారు నన్ను ఐడెంటిఫై చేసి, సో నాకు ఈరోజు నన్ను తలెత్తుకొని, నా ఫ్యామిలీని తలెత్తుకొని తిరిగేలా చేశారండి సొసైటీలో. సో అలానే ఎవరైనా మనకి తెలిసిన వాళ్ళు ఒకరో ఇద్దరు ఉంటే వాళ్ళకి మంచి జరగాలని కోరుకుంటాం, బట్ ఈ ట్యాక్సీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అందరూ నాకు మంచి వాళ్ళే.
అరవింద్ గారు, వాసు గారు, యువి వంశీ గారు, ఎస్కేఎన్ గారు మొత్తం అందరూ, అండ్ రాహుల్ మన ఇద్దరు సినిమాలు ప్యారలల్గా అవుతుండే, పక్క రూమ్ నీది పక్క ఈ రూమ్ నాది. సో నేను చూసేవాడిని నువ్వు నీ డెడికేషన్ అంతా. సో నాకు మంచి జరిగింది, 100% నీకు మంచి జరుగుతుందని బలంగా నమ్ముతున్నాను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ట్యాక్సీ వాళ్ళ పెద్ద హిట్ అవ్వాలి, మా విజయ్ దేవరకొండ హవా ఎలానే కొనసాగాలి, అరవింద్ గారు విజనరీ, ఇంకా మాలాంటి వాళ్ళందరికీ ఇంకా చాలా మంచి లైఫ్ ఇవ్వాలి. అండ్ హీరోయిన్ ప్రియాంక ఆల్ ది బెస్ట్. అండ్ ఈ సినిమాకి పనిచేసిన చీఫ్ టెక్నీషియన్స్, మ్యూజిక్ డైరెక్టర్కి, లిరిసిస్టులకి అందరికీ ఈ సినిమా ఒక మంచి రిజల్ట్ ఇవ్వాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. జేక్స్ విజయ్ మలయాళంలో, తమిళ్లో వెరీ వెల్ నోన్ నేమ్. వెరీ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో సో వెరీ మచ్ ఫర్ యాక్సెప్టింగ్ మాట వినదుగా. ఇట్ హస్ బీన్ వెరీ ఓవర్వెల్మింగ్లీ సర్ప్రైజింగ్ మాట వినదుగా హస్ బీన్. అండ్ ఐ మస్ట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ థ్యాంక్ GA2 అండ్ యువి క్రియేషన్స్ ఫర్ bringing a whole bunch of new young team to work on Vijay's film, and my director Rahul Sankirtian, a man of few words but of lot of ideas, a visionary. I have a lot of hopes on him, and you'll see that in the result of Taxiwala. I'd also like to thank Vijay for being a superbly supporting actor and also a team member. He's been throughout the journey for the past 1 year, been a guiding light, and we've seen him through Arjun Reddy and Geeta Govindam, and he still remains so simple and so encouraging. Again, thank you so much. So I hope you'll all be in the theaters in November 17th to watch Taxiwala. Thank you. Cinematographer Sujit garu stage me daki raavali, eppudu behind the camera aina, appudappudu meeru before the camera kuda kanavadali. Good evening everyone. First of all, I would like to thank Arvind sir, Geeta Arts, UV Creations, and Maruti sir, director Maruti sir. Because of him, we came into this project. And SKN sir, Vasu sir, and my director Rahul, you are very supportive, and he's very patient in the location. And hero Vijay, we have been traveling from so long time. He's very supporting and encouraging, and thanks a lot. The movie is getting released on November 17th. Do watch it in theaters and support us. Thank you. Thanks a lot. Ravi garu kuda chaala serious kind of roles bala interesting ga perform chestunnaru. Mari indulo em chesaro Shiju garu and Ravi garu? Very curious to know. Hello everyone. Actually nenu ippudaka chaala soft characters chesaru. Ee picture naku koncham different shade ichindi. థ్యాంక్స్ టు రాహుల్ గారు అండ్ జీ ప్రొఫెషన్ అండ్ గిదాట్. ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ విజయ్ ఇస్ అ గ్రేట్ యాక్టర్, ఇస్ అ గ్రేట్ ట్రావెల్ విత్ హిమ్ ఇన్ ట్యాక్సీ వాలా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. హాయ్ అండి. నా జర్నీ విత్ ట్యాక్సీ వాలా, విజయ్ కూడా రాకముందు నేను ప్రొఫెసర్, థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ సంకృత్యాన్, నన్ను వేరే వేరే రోల్స్లో యూ కుడ్ ఇమాజిన్ ఫస్ట్ మూవీలో లీడ్గా ట్రై చే, ఐ మీన్ హీ గేవ్ అన్ ఆపర్చునిటీ, ఐ కుడ్ డూ ఇట్. బట్ ఈ ట్యాక్సీ వాళ్ళ జర్నీ నాకు విజయ్ని పరిచయం చేసింది. గీతా ఆర్ట్స్ టు అల్లు అరవింద్ గారు, ఎస్కేఎన్ గారు, బన్నీవాస్ గారు, మళ్ళీ గీతా ఆర్ట్స్ టు యువి క్రియేషన్స్, వీళ్ళందరికీ నన్ను చూపించింది. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ వెరీ గ్లాడ్ ఫర్ దాట్. అండ్ విజయ్ కోసం నాకు ఒక్క పేరు ఉంది. ఫర్ మీ he is like James Dean of Telugu cinema for sure. That's what I feel, frankly. Adi first day poster chusinappudu kuda annanu, this guy has an attitude, this guy is the rebel, and he's got his own style. So a James Dean for me. James Dean ante oka chaala pedda actor andi Hollywood lo. He's a star, superstar in just 3-4 movies ante. Thank you so much for the opportunity. Thanks a lot. All the best to Taxiwala. We are coming and you're going to be in it. Thank you. Thanks, Uma garu. వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాం మా డైరెక్టర్ మారుతి గారిని. మారుతి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. నిజంగా ఒక కొత్త టాలెంట్ని, ఫ్రెండ్స్ని ఎంకరేజ్ చేయడంలో మా బన్నీబాబు ఎప్పుడు ముందుంటాడు. నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఈ ఫంక్షన్. చాలా హెల్దీగా
ఒక మంచి అట్మాస్ఫియర్లో స్టార్ట్ అయింది. నిన్న అంటే నిజంగా ఒక ప్రౌడ్ మూమెంట్ చెప్పాలి. నిన్న కేరళలో చూశాను, అక్కడ 14 డిస్ట్రిక్ట్ పీపుల్ నిజంగా బన్నీని మనం ఇక్కడ ఎంత ఆరాధిస్తున్నామో అంతకంటే ఎక్కువ ఆరాధిస్తున్నారు. అక్కడ నిజంగా చాలామంది అక్కడ ఒక క్యూలాగా ఉండి తనతో ఫోటో దిగడం కోసం ఎంతో దూరం నుంచి వచ్చి నిజంగా అక్కడ నుంచున్నారు. వాళ్ళ అభిమానం మామూలు అభిమానం కాదు, నిజంగా మనం అందరం ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన టైము. అట్లాగే ఈరోజు ఈ ట్యాక్సీ వాళ్ళ గురించి చెప్పాలంటే, రాహుల్ చెప్పిన కథని విజయ్ నమ్మి మా ఫ్రెండ్ ఎస్కేఎన్ దీనికి ప్రొడ్యూసర్గా, యూవి GA2 ఇద్దరు కలిసి యాక్చువల్గా 2 బ్యానర్స్ మీద తన్ని ప్రొడ్యూసర్గాను రాహుల్ని డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ చేస్తూ ఈ సినిమాని చేశారు. నిజంగా టాలెంటెడ్ అందరూ ఉన్న ఒక మంచి ఒక టీం వర్క్ లాగా ఉంటుంది ఈ సినిమా. డెఫినెట్గా చాలా బాగుంటుంది, అందరూ చాలా కష్టపడి తీశారు సినిమా ఇది. ఈ సినిమాని డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు చూసి ఆదరించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఎస్కేఎన్ గురించి చెప్పాలి. ఈ రోజుల్లోతో నేను ఎస్కేఎన్ అట్లాగే శ్రేయస్ ఈను ముగ్గురం కలిసి జర్నీ స్టార్ట్ చేశాం. ఇవాళ తిన ప్రొడ్యూసర్గా ఒక మంచి దీంట్లో నుంచినందుకు చాలా హ్యాపీగా ఉంది. అట్లాగే రాహుల్కి కానీ ఒక మంచి అంటే యాక్టర్గా విజయ్ గురించి చెప్పాల్సింది ఏం లేదు. ఎందుకంటే విజయ్ని చూస్తే నిజంగా యాక్టింగ్ అంటే ఎంత న్యాచురల్గా చేస్తాడో, ప్రతి సినిమాలో తను ఒదిగిపోయి యాక్టింగ్ చేస్తాడు. అట్లాగే ఈ సినిమాలో కూడా చాలా బాగా చేశాడు చూశాను. ఇట్లా ఈ సినిమా ఒక మంచి టీం వర్క్తో రూపొందించింది. ఈ సినిమాని ప్రతి ఒక్కళ్ళు చూసి ఆదరించి ఈ టీంని బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా ద్వారా ఇంతమందిని బ్లెస్ చేస్తున్న మా అరవింద్ గారికి కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ మీడియా వారికి, ముఖ్య అతిథిగా వచ్చేసిన అల్లు అరవింద్ సార్కి, అల్లు అర్జున్ గారికి అండ్ అభిమానులందరికీ నమస్కారం. నాకు సరిగ్గా మాట్లాడటం రాదు సార్, ట్రై. రాహుల్ గారు ఫస్ట్ ఫిలిం అండ్ ఎస్కేఎన్ గారు మీ ఇద్దరికి ఫస్ట్ బేబీ, ఐ విష్ యూ గ్రేట్ సక్సెస్. సో ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ యాక్టర్స్ అందరికి కూడా ఐ విష్ దెమ్ ఎ గ్రేట్ సక్సెస్. విజయ్ గారి గురించి చెప్పాలంటే, బేసిక్గా మనం ఒక క్యారెక్టర్ రాసుకుంటే అది జనంలోకి తీసుకెళ్లే యాక్టర్ లేకపోతే మనం ఏం రాసుకున్నా ఉపయోగం ఉండదు. సో మనం రాసుకున్న పాత్రని 100% జనంలోకి తీసుకెళ్ళి ఒక రైటర్స్ డైరెక్టర్స్ డ్రీమ్ని ట్రూ చేయగలిగా వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్ అండి మీరు. ఇద్దరిని పక్కన చూస్తుంటే ఐఎమ్ రిమైండింగ్ మై చెన్నై డేస్. 2012లో నేను అసిస్టెంట్గా పనిచేసేటప్పుడు ఫ్రెండ్స్ పరిచయం చేసేవాళ్ళు నన్ను, మంచి తెలుగు పోయి ఉన్నాను. కరెక్ట్గా 2-3 సార్లు మాట్లాడిన వెంటనే, బ్రదర్ అల్లు అర్జున్ కథ సొల్ల ముడియమా, ఎంతమందిని కలిసినా బ్రదర్ అవరు కథ సొల్ల ముడియమా, యో అవరు నా నేర్లో మీట్ పడినది కూడా కిడయాది, నా ఇది కిడయాది. ఆ తర్వాత తెలుగులో వర్క్ చేసుకుంటూ కొంతమంది ఫ్రెండ్స్గా ఉన్నారు, కొంతమంది అంటే ఉండరు కదా టచ్లో. సడన్గా ది స్టార్టెడ్ కాలింగ్ రీసెంట్గా, ఏంటారు మన మీద మళ్ళీ మిస్ అవుతున్నారేమో అందుకని ఫోన్ చేస్తాను అనుకుని మచ్చా సొల్లు అంటే, మచ్చా విజయ్ దేవరకొండ కథ సొల్ల ముడియమా ఏనాడా. సో ఐ గాట్ సో మెనీ కాల్స్. సో అంత మరీ ఇప్పుడు చెన్నై నుంచి ఫోన్ అంటేనే, ఇన్నాడా విజయ్ దేవరకొండ కథ సొల్లమ్మా, నానే 2 నెలలు ట్రై పండింటిరికాను, 3 వర్షం వెళ్ళాడారు. సో లైక్ దాట్ ఎందుకు చెప్తున్నా అంటే, మన క్లాస్లోనే కాదు పక్క క్లాస్లో కూడా మన క్రేజ్ మామూలుగా లేదు. సో ఐఎమ్ సో హ్యాపీ, ఫైనలీ ఆల్ ది వెరీ వెరీ బెస్ట్ టు ద హోల్ టీమ్. సార్ అల్లు అర్జున్ సార్, ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. సార్ అరవింద్ గారికి గుడ్ ఈవినింగ్ సార్. సార్ అల్లు అర్జున్ గారిని అలా విజయ్ని పక్క పక్కన చూస్తుంటే స్టైల్ ఐకాన్కి సీనియర్ జూనియర్ పక్క పక్కన కూర్చున్నట్టుంది. అండ్ నాకు రాహుల్ అండ్ విజయ్ ఇద్దరు క్లాస్మేట్స్ అండి. ఎట్లా అంటే రాహుల్ నాకు ఇంటర్ క్లాస్మేట్, విజయ్ నాకు ఇండస్ట్రీ క్లాస్మేట్. ఇద్దరం ఫస్ట్ నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు విజయ్ పాప ఆడిషన్స్కి వచ్చేవాడు, బాగా కష్టపడేవాడు, డైలాగ్స్ అన్నీ నేర్చుకొని 3-4 పేపర్లు కూడా రెడీగా ఓకేనా అని చెప్పి వచ్చి డైలాగ్స్ అన్నీ చెప్పేవాడు. సో విజయ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్, లైక్ అంటే నేను చూస్తూ ఉన్న దగ్గర నుంచి నువ్వు వచ్చిన ఈ స్టేజ్కి. అండ్ నీ జర్నీ అనేది నిజంగా ఒక ఇన్స్పిరేషన్ యంగ్ ఫిలిం మేకర్స్ లాంటి వాళ్ళకి, మా లాంటి వాళ్ళందరికీ చాలా ఇన్స్పిరేషన్. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ రాహుల్, నువ్వు ఫస్ట్ మనం కాలేజ్లో కలిసాము అండ్ తర్వాత కట్ చేస్తే ఏదో చిత్ర ఐ లవ్ యూ అని షార్ట్ ఫిలిం తీసావు, ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, నేను షాక్ అయ్యాను. అండ్ నెక్స్ట్ ది ఎండ్ అని వచ్చావు, ఇప్పుడు ఇక్కడ కలవడం చాలా హ్యాపీగా ఉంది. సార్ ఇంకోటి, ఇక్కడ అల్లు అర్జున్ గారిని అల్లు అర్జున్ గారు అని పిలుస్తున్నాం, అక్కడ మల్లు అర్జున్ గారు అని పిలుస్తున్నారు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ సార్ కేరళలో మిమ్మల్ని మల్లు అర్జున్ అని పిలుస్తున్నందుకు.
అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది వెరీ బెస్ట్ టు టాక్సీ వాలా. అండ్ ఎస్కేఎన్ అన్న నాకు ఫస్ట్ నుంచి చాలా సపోర్ట్గా చాలా బాగా గైడ్ చేసేవాడు, అంటే ఫస్ట్ సినిమా తీసిన తర్వాత ఇలా చేయాలి ఇలా చేయాలని. ఐఎమ్ వెరీ హ్యాపీ అన్న ప్రొడ్యూసర్ అయినందుకు, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ రాహుల్ అడిగితే మరిన్ని విశేషాలు మనకు తెలుస్తాయి. డైరెక్టర్ రాహుల్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. రాహుల్ సంక్రతియ ఈ సినిమాతో టాలీవుడ్లోకి పరిచయం అవుతున్నటువంటి నూతన దర్శకుడు, షార్ట్ ఫిలిం ఆల్రెడీ మంచి పేరు సంపాదించాడు, ఇప్పుడు ఫీచర్ ఫిలిం డైరెక్టర్గా రాహుల్. అందరికీ నమస్కారం అండి, గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ సో మచ్ అర్జున్ సార్ ఫర్ కమింగ్ టు దిస్ ఈవెంట్, అండ్ గుడ్ ఈవినింగ్ అరవింద్ సార్. ట్యాక్సీ వాలా ఇట్స్ బీన్ అ వెరీ వెరీ లాంగ్ అండ్ అడ్వెంచరస్ రైడ్ ఫర్ మీ, నాకే కాదు నా టీం అందరికీ కూడా. సో ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ అబౌట్ మై టీమ్ ఫస్ట్. మా జర్నీ 3 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయింది. నేను అండ్ మా రైటర్ సాయి కుమార్ రెడ్డి మేమిద్దరం కలిసి ఈ కథ రాసుకోవడం జరిగింది. ఫస్ట్ సినిమాకి సెకండ్ సినిమాకి గ్యాప్లో ఫినాన్షియల్గా కొంచెం టైట్ అయినప్పుడు మీ అండ్ సమ్ అదర్ ఫ్రెండ్ వర్ ట్రయింగ్ టు ఒక క్యాబ్ పెట్టి ఒక డ్రైవర్ని హైర్ చేసి లెట్స్ పుల్ అవుట్ సమ్ మనీ అనుకున్న టైంలో వీఆర్ లుకింగ్ ఫర్ కార్స్ ఇన్ ఓఎల్ఎక్స్, అప్పుడు స్టార్ట్ అయింది కదా. సో నేను ఆ రైటర్కి చెప్పగానే ఫస్ట్ హాఫ్ మొత్తం 3 అవర్స్లో రాసేసాం, బట్ సెకండ్ హాఫ్ 6 మంత్స్ పట్టింది. ఈ సినిమాని ఈ సెకండ్ హాఫ్ని అంత కాంప్లికేటెడ్గా దాన్ని క్లోజ్ చేయడానికి అండ్ ఇంత పర్ఫెక్ట్గా ఇప్పుడు స్క్రిప్ట్ బయటికి రావడానికి ఎస్పెషల్గా మేము స్పెషల్ థ్యాంక్స్ చెప్పాల్సింది బన్నీవాసు గారికి. ఎందుకంటే 1% ఈ స్క్రిప్ట్ ఉన్నా కూడా నేను మా రైటర్ వివర్ సాటిస్ఫైడ్, బట్ బన్నీవాసు గారు హీ వాజ్ నెవర్ సాటిస్ఫైడ్. వాసు గారు మమ్మల్ని పుష్ చేశారు దీనికైనా బెటర్ క్లైమాక్స్ ఉంది, ఇంకా ఏదో ఉంది, సంథింగ్ యూ హ్యావ్ టు డిగ్ అవుట్ అని చెప్తే సో దాని మీద ఒక 6 మంత్స్ సెకండ్ హాఫ్ మీద వర్క్ చేస్తే ఈ స్టోరీ ఇలా తయారైంది. థ్యాంక్ యూ వాసు సార్ ఫర్ పుషింగ్ అస్ ఎవ్రీ టైమ్. అండ్ తర్వాత కిక్యాస్ మ్యూజిక్ ఇచ్చిన జేక్స్ విజయ్ అండ్ సూపర్ విజువల్స్ ఇచ్చిన మా సుజిత్ సారంగ్ అండ్ శ్రీజిత్ సారంగ్ ఎడిటర్ అండ్ కలరిస్ట్ అండ్ ఆర్ట్ డైరెక్టర్ శ్రీకాంత్ ఫర్ ఎ గ్రేట్ సెట్స్ అండ్ స్టంట్ మాస్టర్ జాషో మాస్టర్ ఆల్సో అవర్ కాస్ట్యూమ్ డిజైనర్స్ అండ్ అవర్ వండర్ఫుల్ క్యాస్ట్. సో సిజు మీనన్ గారు, యమునా గారు అండ్ మై ఈ జర్నీలో నాకు ఫ్రెండ్స్ అయిన మా మధునందన్ గారు, రవివర్మ, చిత్రం సీను గారు, కిరీటి అండ్ ఎవ్రీవన్ లైక్. సో ట్యాక్సీ వాలా ఈజ్ అ బ్యూటిఫుల్ జర్నీ ఫర్ మీ అండ్ ఎస్పెషల్లీ ఫస్ట్ సినిమా అయిపోయిన తర్వాత సెకండ్ సినిమాకి ఒక సినిమా పడడం చాలా కష్టం ఇక్కడ ఇండస్ట్రీలో. అలాంటిది లుక్ ఎట్ దిస్, లైక్ మై సెకండ్ ఫిలిం GA2 పిక్చర్స్, యువీ క్రియేషన్స్ అండ్ విజయ్ దేవరకొండ, దిస్ కాంబినేషన్, దీని మీద ఎంత ప్రెషర్ అండ్ ఎక్స్పెక్టేషన్ ఉందో ఐ నో ఇట్, బట్ వీఆర్ ప్రామిసింగ్ యూ వీ విల్ రీచ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. ఈ సినిమా చాలా చాలా రకాల అప్ అండ్ డౌన్స్ చూసింది గ్యాప్లో, ఎన్నో రకాల న్యూస్ వచ్చాయి అవన్నీ చూసాం, బట్ మధ్యలో లీక్ అని చెప్పి ఇవన్నీ వచ్చాయి, బట్ ఇవంతా కూడా జస్ట్ సినిమాకి దిష్టి తీర్చుకుంది మాత్రమే. వీఆర్ కమింగ్ ఆన్ 17th, ప్లీజ్ బుక్ యువర్ రైడ్ టాక్సీ వాల్. థ్యాంక్ యూ. హే ప్రియాంక, చాలా కాలం నుంచి మూవీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నావు, ఈరోజు ఈ ప్రీ రిలీజ్లో మాట్లాడడం కోసం కూడా వెయిట్ చేస్తున్నావు, కమ్ ఆన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం. ఇవాళ ఇక్కడికి వచ్చిన అల్లు అర్జున్ గారికి, సార్ ఐ హ్యావ్ అ హ్యూజ్ క్రష్ ఆన్ యూ, ఐ హావ్ బిన్ టెలింగ్ ఇన్ ఆల్ ది ఇంటర్వ్యూస్, ఐ విల్ ఆల్సో టెల్ యూ ద రీజన్ వై. సో 2 ఇయర్స్ అగో ఐ వాజ్ గివింగ్ మై లుక్ టెస్ట్ ఇన్ ద ధ్రువ ఆఫీస్, గీతాజ్ ధ్రువ ఆఫీస్. సో ఇట్ ఈస్ మై ఫస్ట్ లుక్ టెస్ట్ ఎవర్ అనమాట. యూ వాక్డ్ ఇన్, యూ వాజ్ సపోజ్ టు గో సమ్వేర్ అండ్ యూ సడన్లీ వాక్డ్ ఇన్ అండ్ యూ సెడ్, నేను విన్నాను చాలా యంగ్ టీమ్ చేస్తుంది ఈ ప్రాజెక్ట్ అని. సో యూ జస్ట్ కేమ్ ఇన్ టు విష్ మీ లక్. సో ఆఫ్టర్ దాట్ ఎవర్ సిన్స్ దెన్ ఐ హావ్ బిన్ క్రషింగ్ ఆన్. ఐ జస్ట్ హర్డ్ సో మెనీ గుడ్ థింగ్స్ అబౌట్ యూ అండ్ సీయింగ్ యూ అప్రిషియేటింగ్ యంగ్ పీపుల్ ఇన్ లైఫ్ వాజ్ రియల్లీ ఓవర్వెల్మింగ్ ఫర్ మీ. బేసికలీ ఏమనుకున్నానంటే విజయ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ స్పీచెస్ అద్రిపోతాయి, సో ఐ థాట్ ఐ విల్ ఆల్సో ఒక స్టాండర్డ్ అన్న రీచ్ అవుదామని. లాస్ట్ నైట్ ఐ టుక్ అ పేపర్ అండ్ పెన్ అండ్ ఐ స్టార్టెడ్ రైటింగ్ హ్యాష్ట్యాగ్ ట్యాక్సీ వాలా ప్రీ రిలీజ్ స్పీచ్ అంతే. ఆఫ్టర్ దట్ ఐ డిడ్ నో వాట్ టు రైట్ బికాస్ యూజువలీ వేరే హీరోయిన్స్కి మేబీ 2-3 మంత్స్ ఆఫ్ జర్నీ ఉంటుందేమో, ఒక మూవీ సైన్ చేస్తారు అట్ ఎ టైమ్ 2-3 మూవీస్ ఆర్ సంథింగ్, బట్ నేను 2 ఇయర్స్ వెయిట్ చేశాను టు స్టాండ్ హియర్ అండ్ టాక్. నాట్ దట్ ఐఎమ్ కంప్లైనింగ్ బట్ ఎందుకు వెయిట్ చేశానంటే దేర్ ఇస్ అ స్ట్రాంగ్ రీజన్. గీతాత్స్, యువీ క్రియేషన్స్ లాంటి బ్యానర్స్ ఒక అమ్మాయిని ఎలా ప్రజెంట్ చేస్తాయి, ఐ వాంట్ టు సెట్ అప్ బెంచ్ మార్క్ ఫర్ మై సెల్ఫ్.
the major, this is my selfishness. నా సెల్ఫిష్నెస్ వల్లే నేను వెయిట్ చేశాను. ఐ హోప్ టాక్సీ వాలా గివ్స్ మీ ద మచ్ డిజర్వ్డ్ హిట్ ఐ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్. అండ్ అల్లు అరవింద్ సార్, యు ఆర్ సో కూల్. ఎవ్రీవన్ సేస్ యు ఆర్ సో కూల్. ఐ ఆల్వేస్ యూస్ టు థింక్ వై బన్నీ సార్ ఇస్ సో కూల్. నో డౌట్ హీ గెట్స్ ఇట్ ఫ్రమ్ యూ. మా ప్రొడ్యూసర్ అయిన ఎస్కేఎన్ గారికి, బన్నీవాసు గారు అండ్ వంశీ గారు, థ్యాంక్స్ అ లాట్ ఫర్ గివింగ్ మీ అ బ్లాక్ బస్టర్ హిట్ ఇన్ ద డెబ్యూ మూవీ ఇట్ సెల్ఫ్. ఐఎమ్ సూపర్ కాన్ఫిడెంట్. టాక్సీవాలా ఇస్ అ హ్యూజ్ 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 హిట్. ఐ ఫీల్ కమర్షియల్లీ విజయ్ కరియర్లో ఇట్ విల్ బి ద బిగ్గెస్ట్ మూవీ ఇస్ వాట్ ఐ ఫీల్. ఓ మై గాడ్, ఐమ్ టాకింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సో మెనీ పీపుల్, దిస్ ఫీల్ సో నైస్. అండ్ ఎస్కేఎన్ గారి గురించి, ఓకే, ఐఎమ్ నాట్ గోయింగ్ టు మేక్ ఫన్ ఆఫ్ మై సెల్ఫ్ అండ్ మోర్. ఎస్కేఎన్ గారి గురించి చెప్పాలి, షూట్ 2 or 3 నైట్ హీ యూస్ టు కమ్ ఎవ్రీ డే, సిట్ ఇన్ ద సెట్ అండ్ ఆస్క్ మీ ఒక్క క్వశ్చనే, అంతా ఓకేనా నీకు, ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, ఇన్ దిస్ స్లాంగ్ హీ యూస్ టు ఆస్క్. దట్స్ సో స్వీట్ ఆఫ్ హిమ్. అండ్ రాహుల్ ఇస్ నోన్ యాజ్ అ పర్ఫెక్షనిస్ట్. ఆయన పర్ఫెక్షన్కి అందరికంటే బలైంది నేనే, కన్సిడరింగ్ మై యాక్టింగ్ స్కిల్స్. ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు, హాయ్. ఏఏ ఫ్యాన్స్ అండ్ రౌడీస్, మీకు గూస్ బంప్స్ కావాలి కదా? గ్రాముల్లో కాదు, కిలోల్లో ఇస్తా. ఇప్పుడు ముందుగా 2 నిమిషాలు టీం గురించి మాట్లాడుకుని, ఎందుకంటే నేను బన్నీ గారి గురించి మాట్లాడే గేర్లోకి వెళ్తే మళ్ళీ వెనక్కి రాలేను కాబట్టి. ఫస్ట్ టైం నేను ఈ స్టేజ్ మీద ఇలా ప్రొడ్యూసర్గా ఉండటానికి కారణం గాడ్ ఫాదర్ అల్లు అరవింద్ సార్. ఎందుకంటే మాది ఏలూరు, ఒక మెగా అభిమానిగా చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి బ్యానర్లు కట్టే నేను, అభిమానులంటే జెండాలు కట్టేవాళ్ళు కాదు, వాళ్ళ బ్యానర్ జెండాలో అభిమాని పేరు కూడా యాడ్ చేయొచ్చు అని ప్రపంచంలో ఏ ప్రొడ్యూసరు వాళ్ళ కొడుకునో మనవడినో బాబాయ్ కొడుకునో ఎవరినో ఒకళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు తప్ప మన ఫ్యానే ఒకడే టాలెంట్ ఉందా అని చెప్పి ఒకడిని తీసుకొచ్చి గ్రూమ్ చేసి ఆయన ప్రొడ్యూసర్ చేయడం అనేది కాదు, ఇండియాలోనే కాదు, నాకు తెలిసి ప్రపంచ చలనచిత్ర చరిత్రలోనే ఐఎమ్ సాలిడ్ టు ఏజ్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు. ఎందుకంటే అవకాశం దొరకడం ఎంత కష్టమో నాకు తెలుసు. ఒక బన్నీవాసు అయినా, నా స్నేహితుడు బన్నీవాసు అయినా, నేనైనా, మేము ఒక సాధారణ వ్యక్తులుగా వచ్చి మా టాలెంట్ని నిరూపించుకుని 15 ఏళ్ళ తర్వాత మాకు ఏ అవకాశం వచ్చింది అని చెప్పుకోవడం కన్నా మాకు చెప్పుకోవడానికి నేను ఇదవుతాను. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఎదిగేటప్పుడు మ్యాథ్స్ మర్చిపోవాలి, బేసిక్స్ గుర్తుంచుకోవాలి అందుకని. అలాగే బలబలమ గాడువే, GA2, ఇవి 2 సినిమాలో ప్రొడ్యూసర్గా నేను ఇదవడానికి కారణం అరవింద్ గారితో పాటు నా స్నేహితుడు వంశీ. ఒక 300-400 కోట్ల రూపాయలతో సాహో లాంటి ఒక భారతదేశం గర్వించదగ్గ ప్రాజెక్ట్ చేస్తున్న వంశీ, ఎరా నీకు ఛానల్ నుంచి ప్రొడ్యూసర్ అవ్వాలని ఉందా, చిన్న చిన్న సినిమాలు చేస్తున్నావు ఎందుకు, మంచి సినిమాతోనే ఇదవుదు కానీ మంచి స్క్రిప్ట్ తెచ్చుకో అంటే మారుతికి వెళ్ళి, నా స్నేహితుడు మారుతికి వెళ్ళి చెప్పాను, డాలీ నాకు ఒక మంచి కథ ఏదన్నా సెట్ చేయి అంటే, తను డైరెక్టర్గా ఉంటూ కూడా ఎంతో బిజీగా ఉంటూ కూడా తన తొలి సినిమా మేము ఒక వన్ ఆఫ్ ద పార్ట్నర్ అని చెప్పి నేను, శ్రేయా శ్రీనివాసు, మాకు ఏదన్నా చేయాలనే దీంతో తను ఒక మంచి కథ రాహుల్ ఒక పాయింట్ చెప్తే దాన్ని తీసుకొచ్చి యువి క్రియేషన్స్, గీతార్ట్స్లో ఎస్కేఎన్ అయితే ఈ సినిమాని హ్యాండిల్ చేయగలడు అని చెప్పి ఇచ్చారు. ఇస్తే ఇలాంటి సినిమా, ఇది ఒక రెగ్యులర్గా 6 పాటలు 4 ఫైట్లు ఉండే సినిమా కాదు, ఒక సూపర్ న్యాచురల్ సైఫై థ్రిల్లర్, అంటే ఒక 3-4 జానర్స్ కలిసి ఉన్నాయి. అండ్ నేను ప్రౌడ్గా చెప్పగలను ఈ సినిమాలోని యూనిక్ పాయింట్ ఇంతకుముందు ఎప్పుడు రాలేదు, ఎవరో తీయలేదు. అలాంటి పాయింట్తో ఒక సినిమా తీస్తున్నామంటే ఒక హీరో దాన్ని ఒప్పుకోవాలి. ఏ హీరో ఒప్పుకుంటాడని నేను రాహుల్ చాలా రోజులు వెయిట్ చేశాం. తిరిగితే మాకు దొరికిన బంగారు కొండ విజయ్ దేవరకొండ. ఎందుకంటే ఇండస్ట్రీ
ఎవరికి సూపర్ స్టార్డమ్ ఈజీగా రాదు. ఎందుకంటే ఒకసారి కొడితే ఫ్లూక్ అంటారు, రెండు సార్లు కొడితే ఫేక్ అంటారు, కానీ మూడు సార్లు కొడితే ఇండస్ట్రీ షేక్ అనాలి. అలా ఇండస్ట్రీని షేక్ చేసిన హీరో, వర్ధమాన హీరో ఎవరైనా ఉన్నారంటే ఇప్పుడు విజయ్ దేవరకొండ. ఎందుకంటే ఒకసారి పెళ్లి చూపులు, ఒకసారి అర్జున్ రెడ్డి, ఒకసారి గీత గోవిందం, ఇలా సంవత్సరం సంవత్సరానికి ఒక బ్లాక్ బస్టర్ని, ఒక 25 కోట్ల సినిమా, ఒక 50 కోట్ల సినిమా, ఒక 100 కోట్ల సినిమా ఇచ్చిన రేంజ్ విజయ్ దేవరకొండది. అతను ఆయనకు ముందు చెప్పగానే ఇదేంటి హారర్ సినిమానా అన్నాడు. లేదు ఒకసారి వినండి అన్నాం. వినగానే ఫస్ట్ సిట్టింగ్లో 1:40 ఈ సినిమా ఓకే అయింది. ఎందుకంటే ఈ సినిమా మీద ఆయనకున్న విజనరీ, ఆయన మమ్మల్ని నమ్మిన నమ్మకం, ఇవి ఈ సినిమాను రూపొందించడానికి ఇదైనవి. ఈ సినిమా కొంత ఫుటేజ్ లీక్ అయింది, అది ఈ సినిమా ఎలా ఆడుద్ది ఏంటి అన్నారు. లీక్ అయినా మేము వీక్ కాలేదు, ఎందుకంటే ఈ సినిమాలో కంటెంట్ ఉంది. ఏ సినిమానైనా 10 డేస్ నిలబెట్టేది కంటెంటే. సో మేమేమి భయపడలేదు. నవంబర్ 17 ఈ సినిమా మీ అందరిని అలరిస్తే. సో ఈ సినిమా తెరకెక్కడానికి మాకు సపోర్ట్ చేసిన విజయ్ దేవరకొండ గారికి ఈ సభాముఖ్యంగా, బ్రదర్ నువ్వు లేకపోతే ఈ సినిమా లేదు, ఎస్కేఎన్ లేడు, ఏమీ లేదు. ఐఎమ్ సాలి టు యూ. ఇక నా స్టార్, నేను 16 సంవత్సరాలు ట్రావెల్ చేసిన నా స్టార్, ఇక్కడ నన్ను బ్లెస్ చేయడానికి ఎంతో బిజీలో ఉండి వచ్చిన స్టైలిష్ స్టార్ గురించి, ఆయన ఐ కాంటాక్ట్ చూస్తే డిస్టర్బ్ అవుతాను, అందుకే అటు ఇటు చూస్తూ మాట్లాడతాను. అందరికీ కెరియర్ ఏబిసిడిలో ఏతో స్టార్ట్ అవుద్ది, కానీ నాకు ఏతో స్టార్ట్ అయింది. ప్రతిసారి నన్ను అడుగుతుంటారు, ఎందుకు నువ్వు ఏదో మాట్లాడుకుంటే బన్నీ గారి గురించి, మెగా ఫ్యామిలీ గురించి ఎక్కువగా మాట్లాడేస్తావు, పూనకం వస్తుందా నీకు అని. మనం జీతం తీసుకున్న వాళ్ళ గురించి చెప్పకపోవచ్చు, కానీ జీవితం ఎవరి దగ్గర తీసుకున్న వాళ్ళ గురించి చెప్పాలి. అది జనవరి 12, 2003 విజయవాడలో ఇంద్ర 175 డేస్ ఫంక్షన్ నేను వెళ్ళా. నా స్నేహితుడు బన్నీ గారి బ్రదర్ సిరి నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్, రమ్మన్నాడు, వెళ్ళా. ఒక వ్యక్తి అలాగా చిరంజీవి గారు కటోడు పెడితే దాని ఇంకా చూస్తా నవ్వుకుంటూ ఉన్నారు. చూస్తూ ఉంటే అప్పటికి బన్నీ గారు ఇంకా సినిమాల్లోకి రాలా. సిరీష్ నన్ను తీసుకెళ్ళి, బన్నీ నా ఫ్రెండ్ అన్నాడు. ఆయన అలాగే కటోడు ఇంకా చూస్తున్నారు. బన్నీ నా ఫ్రెండ్ సీను అని చెప్తా కదా, ఏలూరు నుంచి వచ్చాడు, అలా చూస్తున్నాడు. మన మెగా ఫ్యాన్ అన్నాడు. అంటే వెనక్కి చూడు, అవునా అన్నారు. అంటే ఏంటి నీకు చిరంజీవి గారు ఫ్యాన్ వా అన్న. అవునండి అన్నా. చిరంజీవి గారి గురించి ఏం తెలుసు నీకు చెప్పు అన్నారు. నేను ఒకటే మాట అన్నా, నాకు అమ్మ అన్నప్పుడు స్పృహ లేదు, నాన్న అన్నప్పుడు ఊహ తెలియదు, నేను ఇష్టంతో పలికిన మొట్టమొదటి పదం చిరంజీవి గారు అని చెప్పా. అది చెప్పగానే ఆయన నన్ను దగ్గరే తీసుకుని, బా భలేవుడు అని చెప్పాడు. ఆ రోజు నుంచి, అప్పటికి ఆయన పెద్ద స్టార్ అవుతారని నాకు తెలియదు, నమ్మాను ఆయన హీరో అవ్వలేదు. బట్ బన్నీ గారు ఎవరినైనా రిసీవ్ చేసుకునే విధానం, ఒక మెగా ఫ్యాన్స్ అంటేనో, ఒకరికి ఎవరికైనా టాలెంట్ ఉందంటేనో, ఒకరికి ఏదైనా స్కిల్ ఉందంటేనో, ఆయన వాళ్ళతో స్పెండ్ చేసే తీరు, ఆ విధానం నాకు చాలా నచ్చేది. అప్పుడు వెళ్ళి బన్నీ గారిని అడిగాను, నాకు ఇక్కడ ఏమన్నా ఇండస్ట్రీలోకి రావాలంటే మీ దగ్గర ఏదన్నా జాబ్ ఇప్పించండి, లేదా నాకు ఏమన్నా సపోర్ట్ చేయండి అన్నా. సరే ఏం చేద్దాం అన్నారు, ఏదో ఒకటి చేద్దాం అన్నారు. అప్పటికి నాకు, నేను ఇప్పుడే సినిమాల్లోకి వస్తున్నాను, సరే నువ్వు జర్నలిజం అన్ని చూసుకుంటే నువ్వు పిఆర్ అవ్వచ్చు, ఎందుకంటే నేను నువ్వు పిఆర్ అని పెట్టుకోవచ్చు అన్నారు. సరేనండి నేను అవి చూసుకుంటాను అని చెప్పి అప్పుడే నాకు జాబ్ వచ్చింది. జాబ్ వస్తే దానికి హైదరాబాద్లో 2 రెఫరెన్స్ కావాలి. ఆ రెఫరెన్స్లో ఫస్ట్ సైన్ పెట్టిన వ్యక్తి బన్నీ గారు. జాబ్ చేయడం చూశారు. వెళ్ళిన తర్వాత రిఫరెన్స్లో, ఏమో అల్లు అర్జున్ అనేదో గొప్పగా రాసేదో సినిమా హీరోనా అన్నారు. అవునండి అన్న. అంతే వాళ్ళందరూ అలా చూశారు, ఏంటి నీకు సైన్ పెట్టారని. అవునండి అన్న. సో అలాగే ఇంకోసారి వెళ్ళా, భయ్యా
నాకు మీ పిఆర్ఓ అని చెప్తే ఇంకో సినిమాకి నన్ను పిఆర్ఓ చేస్తారు అన్న. వెంటనే ఫోన్ తీశాడు, టకటక కొట్టాడు. నా పిఆర్ఓ అని చెప్పమంటున్నా. ఫోన్ ఎత్తి, నా ఫ్రెండ్ ఎస్కేన్ వస్తాడు, మన వెళ్ళి పిఆర్ఓ పెట్టుకోండి. అదేంటి, మనం వెళ్ళి పిఆర్ఓ చెప్పమంటే ఆయన ఫ్రెండ్ అని చెప్పేశాడు అన్నాడు. అంటే అప్పుడు ఆయన తిరిగి, పిఆర్ఓ అంటే పెట్టుకుంటారు లేదో, ఫ్రెండ్ అంటే చచ్చినట్టు పెట్టుకుంటారు కాండ. అంటే మనం ఒక 10 మెట్లు ఆయన ఎక్కించమని అడిగితే ఆయన మనల్ని 100 మెట్లు ఎక్కిస్తాడు. ఎందుకంటే తన కోసం కష్టపడేవాడు శ్రామికుడు, తన వాళ్ళు కూడా ఎదగాలి అని భావించేవాడు నాయకుడు. బన్నీ ఈజ్ ద లీడర్. ఎందుకంటే నేను బన్నీ వాసు మీకు తెలిసిన వ్యక్తులం, కానీ ఇండస్ట్రీలో తెలియకుండా ఎంతోమంది కొరియోగ్రాఫర్లు, డ్రైవర్లు ఎన్నో రకాలుగా ఉండడానికి ఆయన చాలా రకాలుగా హెల్ప్ చేశారు. ఇవన్నీ ఏదో గొప్ప చెప్పడానికి చెప్పట్లేదు. ఎందుకంటే ఒక ఫోటో చూసో, ఒక మీమ్ చూసో ఒకళ్ళ వ్యక్తిత్వాన్ని మనం తప్పుగా ఇచ్చేసుకోవచ్చు, బట్ ఆయనతో ట్రావెల్ చేసేవాళ్ళు, ఆయన అంటే తెలిసిన వాళ్ళు మాత్రం ఆయన ఏంటో చెప్పాలి. సో అందరికీ ఇన్ని రకాలుగా తోడ్పడుతున్న స్టైల్ స్టార్ అల్లు అర్జున్ గారికి నేను చాలా థ్యాంక్ యూ. ఇంకొకళ్ళు అడిగారు, ఎందుకు నువ్వు 10 సార్లు అది చెప్తున్నావు అన్నారు. ఓ రోజు 2009 కళ్యాణ్ బాబు దగ్గరికి వెళ్ళాను ఇంటికి. ఏంటి సీను ఇలా వచ్చావు అన్నారు. అంటే, లేదు బాబు, సరదాగా మిమ్మల్ని చూద్దాకు వచ్చాను అన్నాను. టీవీ నేను మానేసా ఉంటుంది కదా. అవునండి మానేశాను అన్న. ఎందుకు మానేసావు అన్నారు. అదే అన్నయ్య గారు పార్టీ పెట్టారు కదా, నేను ఇంకా వాలంటీర్గా జాబ్ మానేసి పార్టీకి ఇది చేద్దామని అనుకున్నాను. మరి నీకు జాబు అన్నారు. తర్వాత చూసుకుందాం అండి అన్న, 1 మినిట్ అని చెప్పి పైకి వెళ్ళారు. పైకి వెళ్ళి ఒక కవర్ తీసుకొచ్చి ఇచ్చారు. తీసుకొచ్చి ఇచ్చి, నువ్వు ఎవరికైనా పనిచేయి, బట్ ఇంట్లో వాళ్ళకి ఇది చేయకు, ఈ కవర్ ఉంచుకో, ఎప్పుడైనా నీకు ఇదైతే ఇచ్చేయి అని చెప్పారు. సో అంతమంది మంచి వ్యక్తులు ఉన్న ఫ్యామిలీ కాబట్టి ఇప్పుడే ఇలా టాప్లో ఉంటున్నారు. సో నాకు ఈ స్టేజ్ మీద ఈరోజు పంచుకోవాలనిపించింది. సో నాలాంటి వ్యక్తుల్ని పైకి తీసుకొచ్చి ఎంకరేజ్ చేస్తున్నా మా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారు. ఎప్పుడు అందుకే టాప్లో ఉంటారు. తెలుగునాటే కాదు, రాష్ట్రాలుగా ఆయనకు అభిమానులు విస్తరిస్తూనే ఉంటారు. సో ఐ వన్స్ అగైన్ హార్ట్ఫుల్లీ సెయింగ్ థ్యాంక్స్ స్టైలిష్ స్టార్ అరవింద్ గారు, నా ఫ్రెండ్స్ బన్నీ వాసు, మారుతి, వంశీ, అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ నెల 15న ట్యాక్సీ వాళ్ళ ఘన విజయం సాధిస్తుంది. థ్యాంక్ యూ ఆల్. మరి అరవింద్ గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. అరవింద్ గారిని మాట్లాడవలసిన గారు రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇంకా సీను ఇంత బాగా మాట్లాడేసిన తర్వాత మేమేం మాట్లాడతాం అర్థం కావట్లేదు. అతను ఎన్ని నెలలు ప్రిపేర్ అయ్యాడో తెలియట్లేదు. బయోపిక్ సీను మాట్లాడి తన బయోపిక్ని తను చూపించాడు మనందరికీ ట్యాక్సీ వాళ్ళ. లేదా నేను ఎక్కువ మాట్లాడిన బన్ని తొందరగా పిలిచేద్దాం, నా మాట నమ్మండి. విజయ్ చాలా వెరైటీ ఉన్న సబ్జెక్ట్సే తీసుకుంటాడు. రొటీన్గా ఉన్న సబ్జెక్ట్స్ అతనికి పెద్ద ఇష్టం ఉండదు. అందువల్ల ఈ ట్యాక్సీ వాళ్ళ చాలా డిఫరెంట్గా ఉంటుంది అని ఈ సబ్జెక్ట్ని వినగానే తీసుకుని చేశాడు. మీరు ఎన్ని అరిచినా నేను మాట్లాడక తప్పదు. బన్నీ నేనేం చేయనయ్యా, నేను మాట్లాడిన తర్వాత వస్తాడు. కాదు, విజయ్ దేవరకొండ బన్నీ ఇద్దరు ఒకేసారి వచ్చి మాట్లాడతారు. రాహుల్, కంగ్రాచులేషన్స్ టు యూ. ఐ విష్ యు ఆర్ గోయింగ్ టు గెట్ ఎ వెరీ బిగ్ మైల్ స్టోన్ ఇన్ దిస్ యువర్ కెరీర్. ఐ విష్ ఆల్ ది బెస్ట్ యూ అండ్ ఆల్ ది రెస్ట్ ఆఫ్ ది క్రూ అండ్ పర్టికులర్లీ ది హీరోయిన్, షీ హాస్ డన్ ఎ బ్యూటిఫుల్ జాబ్ హియర్. అండ్ విజయ్, నీ గురించి ఏదో చెప్పాలనుకున్నా కానీ వీళ్ళు చెప్పనిచ్చాలా లేరయ్యా. మాకు మా బ్యానర్లో చాలా హిట్స్ వచ్చినాయి, చాలామంది పెద్ద హీరోస్ తోటి హిట్స్ వచ్చినాయి. కానీ గీతా గోవిందం ఇట్ హాస్ టేకెన్ అస్ నెక్స్ట్ లెవెల్. ఏదో ఒక చిన్న థీమ్ని తీసుకుని ఒక పెద్ద సినిమాగా చేసి ఇట్ హాస్ బికమ్ యునో ఇట్ బికమ్ నియర్లీ 100 crore film.
సో థ్యాంక్ యూ ఫర్ దాట్. సో ఐ విష్ ఆల్ ది టీమ్ వెరీ బెస్ట్ అండ్ లుక్ ఫార్వర్డ్ ఫర్ 17th టు గెట్ ఇన్ టు ద టాక్సీ. థ్యాంక్ యూ ఆల్. అండ్ ఇవాళ మన ప్రీ రిలీజ్ ఈవెంట్ టాక్సీ వాలాలో వినేద్దామా ఎవరి మాటలు? టాక్సీ వాలా, నీ మాటలు మేము వినాలా. రౌడీ విజయ్ దేవరకొండ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ముందుగా ఇక్కడ వచ్చిన జాయిన్ మీ ఇన్ వెల్కమింగ్ బన్నీ అన్న టు టాక్సీ వాలాస్ ప్రీ రిలీజ్ ఈవెంట్. బన్నీ అన్న మీరు డైరెక్ట్ మీకు వచ్చేస్తున్నా ఫస్ట్. పెళ్లి చూపుల తర్వాత బన్నీ అన్న పిలిపించి మాట్లాడారు, బాగా చేశారు సినిమా, ఇట్లాంటి సినిమాలు నాకు చాలా ఇష్టం, నేను చేయలేకపోతున్నా కానీ ఐ లవ్ దిస్ కైండ్ ఆఫ్ సినిమా అని నాతో మా హీరోయిన్ రితుతో మా డైరెక్టర్ని కూడా పిలిపి అని మాట్లాడారు. అర్జున్ రెడ్డి రిలీజ్ అయినప్పుడు మళ్ళీ గీతా ఆర్ట్స్ ఆఫీస్కి పిలిపించి అప్పటి వరకు గీతా ఆర్ట్స్తో సినిమాలు చేస్తున్నా, అందరినీ బయటకు పంపించి ఒక డోర్ వేసి నన్ను లోపల కూర్చోబెట్టి ఒక 20 మినిట్స్ మాట్లాడారు. గీతా గోవిందం రిలీజ్ కంటే ముందే చూసి ఆడియోలోంచి మా ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే కూర్చొని నాతో మాట్లాడారు. అండ్ అగైన్ యువ్ కమ్ హియర్ ఫర్ మీ, థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఐ లవ్ యూ ఫర్ డూయింగ్ దిస్. అండ్ బన్నీ అన్నతో పాటు ఇక్కడికి వచ్చిన బన్నీ అన్న అభిమానులందరికీ కూడా స్వాగతం, వెల్కమ్. అండ్ దెన్ వాట్సాప్ వాట్సాప్ మై రౌడీ బాయ్స్ అండ్ గర్ల్స్. మొన్న మొన్న వచ్చిన నేను చేసిన సినిమాలు వేల మీద లెక్క పెట్టొచ్చు. బన్యానలా డ్యాన్స్ ఈ జీవితంలో చేయలేను, అది జస్ట్ సీజీలనే చేయాలి, నేను నాతో చెప్పాలి సీజీలాగా అనిపిస్తుంది నాకు, అది ఐ కాంట్ డూ ఇట్. బట్ మీరందరూ ఇంతగా ఇష్టపడుతున్నారు ఎందుకు, బట్ వై అంటే నేను చేసిన సినిమాలు కొన్ని నచ్చుంటాయి, నేను చేసే టైప్ ఆఫ్ సినిమాలు నేను మీకు నచ్చుంటాయి, నేను ఎలా ఉంటానో అది మీకు నచ్చుంటుంది. అంటే మోర్ దెన్ ఎనీథింగ్ ఐ థింక్ నేను ఇండస్ట్రీకి ఒక అవుట్సైడర్ని. అండ్ మనమంతా లైఫ్లో లైక్ 90% ఆఫ్ అస్ మనం అవుట్సైడర్సే, అంటే మన లైఫ్లో అవుట్సైడర్లా అనిపిస్తుంది, మన కాలేజ్లో అవుట్సైడర్లా అనిపిస్తుంది, మన వర్క్ స్పేస్లో అవుట్సైడర్లా అనిపిస్తాం. సో మన ఓడు ఒక్కడ కొట్టిండంటే అదో గర్వంగా ఉంటుంది. ఐ థింక్ దట్స్ వై వన్ రీజన్ దట్ యు గైస్ ఆల్ రియలీ గివ్ మీ సో మచ్ లవ్. అంటే మనకున్నది ఉట్టి మన ధైర్యం మన కష్టం, దాని మీదనే పైకి రావచ్చు. మా కష్టం మా ధైర్యం మీద పెళ్లి చూపులు అర్జున్ రెడ్డి చేస్తే గీతా చూవి క్రియేషన్స్ లాంటి వాళ్ళు నాకు నెక్స్ట్ దారి చూపించారు, నన్ను ఆఫీస్కి పిలిపించి నెక్స్ట్ ఎలాంటి సినిమాలు చేయాలి, స్కేల్ ఏంటి, ఇవన్నీ దగ్గరుండి గీతా గోవిందం చేయించారు. మళ్ళీ గీతా చూవి క్రియేషన్స్లో టాక్సీ వాళ్ళ నా దారిలో నేను వెళ్తుంటే నాలాంటి వాళ్ళని ఇప్పుడు బన్నీ అన్న ఎస్కే అని వీళ్ళందరినీ ఎంతమందిని ఎలా తీసుకొచ్చారో, నాలాంటి వాళ్ళని ఎంతమందిని లాక్కెళ్తా ఎంతమందిని లాక్కెళ్తా. సో ఈరోజు నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్, మీలో నుంచి కొంతమందిని మీకు ఇంట్రడ్యూస్ చేస్తా, ఇది ప్రాపర్గా వినండి. దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు టాక్ టు యూ టుడే అబౌట్. విష్ణు ఉన్నాడా? విష్ణు 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 సెట్ మీద పైకి వచ్చాయి. విష్ణు వచ్చారా? ఇతని పేరు విష్ణు అండి. ఇతను నా కాలేజ్లో సబ్ జూనియర్, నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్, నాకు అప్పుడు లైఫ్లో ఏం చేయాలరా ఏదో ఒకటి చేయాలి అని ఆలోచిస్తున్నా డిగ్రీ చేస్తూ. మనోడు అప్పటికే అన్న ఫోటోగ్రఫీ షార్ట్ ఫిల్మ్స్ ఇవి అవి చేసేవాడు, చాలా టాలెంటెడ్ ఫోటోగ్రాఫర్ కానీ బయట చాలా నవ్వించేవాడు, నా ఫ్రెండ్ అయిపోయాడు. నెమ్మదిగా నేను యాక్టర్ అయిన తర్వాత ఈ సినిమా వచ్చినప్పుడు విష్ణు పర్ఫెక్ట్ ఉంటాడనిపించింది ఈ సినిమాకి. అండ్ ఇప్పుడు వాళ్ళ ఊర్లో ఒక చిన్న 1-bedroom ఇల్లు కట్టించుకోవాలని చూస్తున్నాడు. అండ్ ఈ సినిమా రిలీజ్ అయ్యి ఈ సినిమాలో హాలీవుడ్ అనే రోల్ చేశాడు, మీరు ట్రైలర్లో చూస్తారు. మీకు పెళ్లి చూపుల్లో ప్రియదర్శి, అర్జున్ రెడ్డిలో రావుల రామకృష్ణ ఎలా గుర్తుండిపోయాడో ఈ సినిమాతో విష్ణు గుర్తుండిపోతాడు. ఈ సినిమా రిలీజ్ అయ్యి మంచిగా ఆడినప్పుడు విష్ణుకు చాలా ఆఫర్స్ వస్తాయి. లైఫ్లో ఫోటోగ్రఫీ సొంతంగా డబ్బులు సంపాదించి మెయింటైన్ చేస్తుంటాడు, లైఫ్లో
ఇంకొక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది, మనోడ్ సెటిల్ అవుతాడు. విష్ణు, ఇట్స్ అన్ కంప్లీట్ ఆనర్ అండ్ ఐ లవ్ దట్ యూ డిడ్ దిస్ ఫిల్మ్ ఫర్ మీ. కొంచెం ఎంబడబడాల్సి వచ్చింది కానీ చేసిండు. ఐ వుడ్ లైక్ టు కాల్ సాయి ద రైటర్. సాయి రైటర్ ఒకసారి స్టేజ్ మీదకి వచ్చేస్తావా? మనోడు సాయి వస్తున్నాడు స్టేజ్ మీదకి, మన రైటర్. మనోడు సినిమా స్టార్ట్ అయ్యే ముందు పొలం అమ్మకానికి పెట్టాడు. తర్వాత సినిమా ఓకే అయ్యి మన ప్రొడక్షన్ నుంచి డబ్బులు వెళ్ళినప్పుడు అది పక్కన పెట్టి ఈ సినిమా మీద ఉన్నాడు. అంటే నేను ఈ కథ విన్నప్పుడు ఎలా రాశారా ఇంత మంచి స్క్రిప్ట్, ఇంత ఫన్నీగా, ఇంత మంచిగా ఎలా రాశారని షాక్ అయ్యా. సాయి, ఈ సినిమా రిలీజ్ అయ్యి మంచిగా ఆడినప్పుడు నీకు చాలామంది సినిమాలు ఇస్తారు. యువర్ బ్రిలియంట్ రైటర్. నువ్వు ఇక్కడే ఉండరా, నువ్వు బ్రిలియంట్ రైటర్. అండ్ ఎప్పుడు ఆ పొలం అమ్మకానికి పెట్టే పొజిషన్ సిచ్యువేషన్ రాకూడదు అని నేను కోరుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ ఫర్ రైటింగ్ సచ్ ఎ లవ్లీ స్క్రిప్ట్ ఫర్ మీ. అండ్ దెన్ ప్రియాంక వచ్చేసే స్టేజ్ మీదకి, మా హీరోయిన్. ఈమె అనంతపూర్ ప్రియాంక నుంచి, అనంతపూర్ పిల్ల. యాక్టర్ అయిదామని వదిలేసి హైదరాబాద్కి వచ్చింది. ఒక హాస్టల్ ఉంటూ ఒక 2-3 ఇయర్స్ జర్నీ షార్ట్ ఫిల్మ్స్ చేసి ఫైనల్గా ఆడిషన్స్, గీతాజ్లో ఆడిషన్స్ ఇచ్చి సినిమాకి సెలెక్ట్ అయింది. నేను ఈమెను కలిసినప్పటి నుంచి గీతాజ్ యూవీ సినిమా పడ్డప్పుడు ఒక ఎక్సైట్మెంట్ చూసా, ఈ ప్రొడక్షన్ హౌస్లో లాంచ్ అవుతున్నా అని. సినిమా స్టార్ట్ అయినప్పుడు షూటింగ్లో భయం చూసా, తర్వాత నెమ్మదిగా కాన్ఫిడెన్స్ చూసా, తర్వాత సినిమా లీక్ అయినప్పుడు తిను పడే బాధ, ఏడుపు చూసా ఏమైపోతుంది అని. బట్ మళ్ళీ ఈ సినిమా రిలీజ్ అయ్యి మంచిగా ఆడినప్పుడు, అండ్ షీస్ బీన్ వెయిటింగ్ 1.5 ఇయర్ ఈ సినిమా రిలీజ్ గురించి వెయిట్ చేస్తుంది. ఈ సినిమా రిలీజ్ అయ్యి మంచిగా ఆడినప్పుడు మిగతా ప్రొడక్షన్ హౌజెస్ విల్ సీ హర్ టాలెంట్. మీరందరూ తన యాక్టింగ్ చూసి ప్రేమిస్తారు, చాలా సినిమాలు వస్తాయి, ఇంకొక కెరియర్ సెటిల్ అవుతుంది. మా డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్, కమ్ ఆన్ స్టేజ్ మ్యాన్, బ్రదర్. రాహుల్ కూడా ఇంజనీరింగ్ చదువుతూ సినిమాలు ఇష్టంతో ఎవరి దగ్గర పని చేయలేదు, ఎక్కడ నేర్చుకోలేదు, వెళ్ళి ఇంటర్నెట్ సెంటర్లో కూర్చొని ఫిల్మ్ మేకింగ్ గురించి నేర్చుకుంటూ, వాళ్ళ ఫ్రెండ్స్ని చదువుకుంటూ, వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకెళ్ళి ఒక కెమెరా మీద సినిమాలు షూట్ చేస్తూ, మళ్ళీ ఒక ఇంటర్నెట్ సెంటర్ 10 రూపీస్ పర్ అవర్ ఇచ్చి అక్కడ ఎడిటింగ్ నేర్చుకొని తనే ఎడిటింగ్ చేసి అలా నేర్చుకొని వచ్చాడు సినిమా. 4 ఇయర్స్ బ్యాక్ తన జాబ్ వదిలేసి 4 ఇయర్స్ నుంచి ఈ సినిమా జర్నీ మీద ఉన్నాడు. 1.5 ఇయర్ నుంచి, వన్స్ ఐ కేమ్ ఆన్ బోర్డ్, ఈ సినిమా టేక్ ఆఫ్ అయింది. అండ్ 1.5 ఇయర్ నుంచి ఈ జర్నీ వస్తుంది. అండ్ ఐ నో హౌ మచ్ ఈజ్ వెయిటెడ్ టు షో దిస్. ఒక చాలా మంచి సినిమా చేశాడు, మంచి స్క్రిప్ట్ రాశాడు. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు రాహుల్ రైటింగ్ స్కిల్స్, రాహుల్ డైరెక్షన్ స్కిల్స్ అందరికీ తెలుస్తాయి. తనకో కెరియర్ టేక్ ఆఫ్ అవుతుంది, తను సెటిల్ అవుతాడు. ఇలానే హూ ఎల్స్ డిడ్ ఐ ఫర్గెట్ మ్యాన్, సుజిత్. సుజిత్ కమ్ బ్రో, యూ కమ్. మా సినిమాటోగ్రఫర్, వీళ్ళందరూ మీకు మీతో మాట్లాడినప్పుడు ఏం చెప్తారు, సినిమా ఇస్ రిలీజింగ్ నవంబర్ 17th అని వెళ్ళిపోతారు. కానీ దాని వెనకాల వాళ్ళు చేసింది మీ ఎవరికి వాళ్ళు చెప్పుకోరు, తెలియదు. మా సినిమా స్టార్ట్ అయ్యే ముందు ఇతనికి ఒక నెక్ ప్రాబ్లం ఉండి 3 మంత్స్ బెడ్ రిడెన్ ఉండే. డాక్టర్ నీ ప్రొఫెషన్ మానేసే అన్నాడు. తను ఒక కొంచెం బెటర్ అయ్యి నెక్ బ్యాండ్ వేసుకొని సెట్ మీద ఫిజియోథెరపీ చేసుకుంటూ డే అండ్ నైట్ సినిమా షూట్ చేశాడు మాకు. ఈ సినిమాలో వన్ ఆఫ్ మై ఫిల్మ్స్ బెస్ట్ విజువల్స్ ఉంటాయి. తన నెక్స్ట్ సినిమా డియర్ కామ్రేడ్కి కూడా చేస్తున్నాడు. అంటే దిస్ ఇస్ వాట్ వెంట్ బిహైండ్ ద కెమెరామ్యాన్ డూయింగ్ దిస్. జేక్స్, కమ్ ఆన్ స్టేజ్ మ్యాన్, ద మ్యాన్ ఆఫ్ ద నైట్, జేక్స్ బిజాయ్, మా మ్యూజిక్ డైరెక్టర్. తిను కూడా ముద్దుకొచ్చి థ్యాంక్ యూ ఫర్ ద లవ్, థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ అరవింద్ గారు అన్నాడు. కానీ మా సినిమా, మేము సినిమా లీక్ అయినందుకు సినిమా రిలీజ్ చేద్దామని తొందరలు ఉన్నాం. జేక్స్ వాళ్ళ ఫాదర్ క్యాన్సర్తో డయాగ్నోజ్ అయ్యారు. అయినా సినిమా అంటే జేక్స్కి ఒక మంచి తెలుగు, ఇంత మంచి ప్రొడక్షన్ హౌజు, మంచి స్క్రిప్ట్, తెలుగు సినిమా చేస్తున్నా అని ఒక ప్రైడ్ వాళ్ళ ఫ్యామిలీకి. ఎలాగైనా చేయరా అని వాళ్ళ ఫాదర్ కూడా వద్దు దీని గురించి వదిలేయకు అంటే కొచ్చి చెన్నై వాళ్ళ నేను వదిలేస్తాను, నాకు వద్దు అని వదిలేస్తుండే. బట్ అంత పెట్టుకొని ఈ సినిమా గురించి ఇంత కష్టపడ్డారు. జేక్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ సచ్ లవ్లీ మ్యూజిక్ అండ్ సచ్ లవ్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్.
I'm completely grateful for how much you gave this film, and I know that the people are going to see this. మీకు బేసికలీ చెప్పాలనుకుంటుంది ఏంటంటే, సినిమా ఒక ఎంటర్టైన్మెంట్, ఇది మనందరికీ తెలుసు. సినిమా ఇస్ ఎంటర్టైన్మెంట్, కానీ ఎంటర్టైన్మెంట్ వెనకాల కొంతమంది లైఫ్స్, కొంతమంది కెరియర్స్ ఉంటాయి, వీళ్ళ ఫ్యూచర్స్ ఉంటాయి. సో గెట్ ఎంటర్టైన్డ్ బై ఇట్, కానీ రెస్పెక్ట్ పీపుల్స్ కెరియర్స్ అండ్ లైఫ్స్. నేను ఎప్పుడు ఎవరిని ఏది అడగలేదు, నేను అన్నీ సొంతంగా నేనే చేసుకున్నా, అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఫస్ట్ టైం మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా, మీరందరూ ఎవరేమన్నా ఇది మంచి సినిమా అబ్బా, ఇది ఇప్పుడు రికార్డులు బద్దలు కొట్టే సినిమా, ఇలాంటి సినిమా అలాంటి సినిమా కాదు, కానీ ఒక మంచి కథ, అందరు ఎంజాయ్ చేస్తారు, మీరు మీ ఫ్యామిలీలు పిల్లలు అందరు ఎంజాయ్ చేసే, అది నా గ్యారంటీ. ఐఎమ్ 100 కథ తిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు నేను సినిమా చూసినా నేను చెప్తున్నా, యూ విల్ ఎంజాయ్ ద ఫిల్మ్. మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, నాకు ఈ నవంబర్17న మీరందరూ థియేటర్లకు వెళ్ళి థియేటర్లు నింపి సినిమా చూడండి. ఐ వాంట్ టు షో లైక్ అ బిగ్ మిడిల్ ఫింగర్ టు ఎవ్రీబడీ హూ పైరేటెడ్ ద ఫిల్మ్. అంటే పైరసీ అయింది చూడడం టీకే, అంటే సరే, ఇంక వచ్చింది చేతిలో క్యూరియాసిటీ, ఏం చేస్తాం, వదిలేయచ్చు. కొంతమంది పని పెట్టుకొని లింక్లు షేర్ చేసి, అరే నా దగ్గర ఉందిరా లింక్, నా దగ్గర ఉందిరా లింక్ అని షేర్ చేసుకొని మళ్ళీ దానికి రివ్యూలు రాసి, ఎట్లా అర్థమవుతుందిరా మీకు? త్రీ ఆర్ 40 మినిట్స్ సినిమా చూసినంటేనే మీ ఓపికను మెచ్చుకోవాలి. అసలు మా ఫైనల్ సినిమా 2 గంటలు 10 మినిట్స్, సౌండ్ లేకుండా, సీజీ లేకుండా, ఏది లేకుండా సినిమా చూసినంటే గ్రేట్, ఆల్రెడీ దట్స్ వన్ బిగ్ సక్సెస్ ఇఫ్ దే వాచ్డ్. అది నాకు కూడా చూపించారు, నాకు మా ప్రొడ్యూసర్లు కూడా చూపించారు ఆ వర్షన్, ఎందుకంటే మేము ఏంటిది అంటాం. అలాంటిది మీరు కూర్చొని మంచిగా చూసారంటే ఆల్రెడీ థ్యాంక్ యూ ఫర్ దట్. బట్ దిస్ నవంబర్17, వీళ్ళ కష్టం, వీళ్ళ ఎఫర్ట్, వీళ్ళ కెరియర్ల గురించి కాకుండా మీరు ఎంజాయ్ చేయడానికి చూడండి, అండ్ జాయిన్ మీ ఇన్ షోయింగ్ అ మిడిల్ ఫింగర్ టు ఆల్ దీస్ బగర్స్ హూ పైరేట్ అండ్ అన్రిలీజ్డ్ ఫిల్మ్. అండ్ దట్స్ ఆల్ ఐ వాంట్ టు సే. నవంబర్17 టాక్సీవాలా ఇస్ కమింగ్, అండ్ యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ దిస్ ఫిల్మ్. ఐ ఫైనలీ వాంట్, ఐ నో ఐ కాల్డ్, దీస్ ఆర్ ద క్లోజెస్ట్ పీపుల్ టు మీ ఆన్ సెట్. ఐ నో చాలామంది ఇట్లా మధు బైకి, రవి బైకి, కిరీటికి, అందరికీ, సో మెనీ పీపుల్ హ్యావ్ దేర్ కెరియర్, సో మెనీ పీపుల్ ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ రిలీజ్, అండ్ ఐ రియలీ హోప్ ఇట్ డస్ వెల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. వంశీ అన్న, వాసు అన్న, అరవింద్ గారు, థ్యాంక్ యూ ఫర్ స్టేయింగ్ త్రూ అస్, స్టేయింగ్ విత్ అస్ ఈ క్రమంలో. ఇది లీక్ అయినప్పటి నుంచి మీరు అందరు ఇంకా సపోర్ట్ ఇచ్చారు, అండ్ యూ కీప్, అంటే ఇంకా దాన్ని బెటర్ చేసి ఇంకా మంచి రిలీజ్ చేద్దాం, ఇంకా పెద్ద రిలీజ్ చేద్దామనే ఉన్నారు, అండ్ దిస్ విల్ ఆల్ పే ఆఫ్. ఐ థ్యాంక్ యూ ఆల్ ఫర్ దిస్ ఆపర్చునిటీ ఇన్ వర్కింగ్ విత్ యూ ఆల్. అండ్ శ్రీకాంత్, శ్రీకాంత్ కమాన్ స్టేజ్, ఆర్ట్ డైరెక్టర్ శ్రీకాంత్, నీ జర్నీ నాకు తెలియదు బ్రదర్, కానీ మంచి సెట్లు ఇచ్చినావు, థ్యాంక్ యూ. హౌ మెనీ ఆఫ్ యు ఆర్ జాయినింగ్ మీ ఆన్ నవంబర్17? నవంబర్17, లవ్లీ. సో చూద్దాం ఆన్ నవంబర్17 టాక్సీ వాలా ఇన్ థియేటర్స్. విజయ్ మాట్లాడేశారు, వీళ్ళందరి కష్టాలు విన్నాము. ఇప్పుడు ఇట్స్ ద ఎంటర్టైన్మెంట్ టైం, హ్యాపీనెస్ టైం. మనందరి కోసం ఇక్కడికి వచ్చేసినటువంటి సదర్న్ స్టార్ అల్లు అర్జున్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అర్జున్ గురించి ఇందాక ఎస్కేఎన్ మాటల్లో విన్నాము, ఎంత చెప్పినా తక్కువే. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన విజయ్ దేవరకొండని ఇష్టపడే వాళ్ళందరినీ రౌడీస్ అంటారు కంట కదా, ఇక్కడికి వచ్చిన రౌడీస్ అందరికీ వెల్కమ్. అలాగే ఇక్కడికి వచ్చిన ఎంతోమంది గెస్ట్, ఈ సినిమాకి పనిచేసిన ఆర్టిస్ట్, టెక్నీషియన్స్, అండ్ ఇక్కడ ఒక 10,000 మందిలో జరుగుతున్న ఈవెంట్ని లక్షలాది మంది జనాల్లో తీసుకెళ్తున్న మీడియా వారికి అందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అండ్ అబవ్ ఆల్ మై ఫ్యాన్స్, థ్యాంక్ యూ, లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ, థ్యాంక్ యూ. అందరు మాట్లాడిన తర్వాత లాస్ట్లో మాట్లాడమన్నప్పుడు చాలా ప్రెషర్ ఉంటుంది, ఎందుకంటే అందరూ వెళ్ళిపోయే మూడ్ ఉంటుంది, ఎక్కువసేపు మాట్లాడడం, కానీ చాలా విషయాలు చెప్పాలి, బట్ త్వరగా చెప్తాను, ట్రై చేస్తాను. ఇంకా సింపుల్గా ద ఫస్ట్ థింగ్ ఐ వుడ్ లైక్ టు సే ఇస్, ఎవరికి ఫస్ట్ రెస్పెక్ట్ ఇవ్వాలనుకుంటున్నారంటే ఈ సినిమాకి
రైటర్గా పనిచేసిన సాయి కుమార్ రెడ్డి గారికి ఎందుకు అండ్ ఈ సినిమాకి లిరిక్స్ రాసిన కేకే గారికి ఎందుకు రైటర్స్కి ఫస్ట్ థ్యాంక్ యూ చెప్తానంటే రెండు కారణాలు ఉన్నాయి. మన కల్చర్ని మనం ముందు తీసుకెళ్తానికి వన్ ఆఫ్ ద మెయిన్ కీ ఫ్యాక్టర్ ఇస్ లిటరేచర్. మన లిటరేచర్ మన నెక్స్ట్ జనరేషన్ తీసుకెళ్ళాలి అండ్ సినిమాకి అందరూ ఐడెంటిటీ కోసం వస్తారు అండ్ అందరికీ చాలా మంచి ఐడెంటిటీ వస్తుంది కానీ అందరికంటే లీస్ట్ ఐడెంటిటీ అండ్ మోస్ట్ వర్క్ చేసేది ఒక రైటర్. సో రైటర్స్ అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి, రైటర్స్కి అందరూ ఐడెంటిటీ ఇవ్వాలి. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు ఫస్ట్ అడ్రస్ టు రైటర్స్. సో అందుకు ఫస్ట్ ఐ లైక్ టు థ్యాంక్ ద రైటర్స్ ఆఫ్ దిస్ ఫిలిం అండ్ అలాగే ఈ సినిమాకి పనిచేసిన ఎంతోమంది టెక్నీషియన్స్, ద మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ గారు అండ్ సుజిత్ గారు, మీ వర్క్ చాలా బాగుందండి. అలాగా లాస్ట్కి వచ్చింది కాబట్టి నాకు పేరు పేరున ప్రతి టెక్నీషియన్ చెప్తాను లేదు, బట్ ఈ సినిమా పనిచేసిన ఆర్ట్ డైరెక్టర్, ఈ పనిచేసిన ఎడిటర్ అందరికీ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ నవంబర్ 17th. మీ కష్టానికి కొంచెం అన్యాయం జరిగింది, నేను అది లాస్ట్లో అడ్రస్ చేస్తాను. అండ్ బా ఇలా మాట్లాడేసరికి టెన్షన్ వస్తుంది. నేను ఇందాక చెప్తా ఉన్నాను, విజయ్ నీ డ్రెస్ అదిరిపోయింది, చాలా చాలా బాగుంది, వెరీ క్యూట్. అండ్ ఈ సినిమా చెప్తా ఇప్పుడు నన్ను నా సినిమా గురించి అడగద్దు, వద్దు, ఆ తర్వాత సమ్ అదర్ టైం. ఈ సినిమా ఆర్టిస్టులకు వచ్చేసరికి ఈ సినిమాలో పనిచేసిన అమ్మాయి నేను ఇందాక కనుక్కున్నా, ఆమె పేరు ప్రియాంక. తను చెప్తుంది నేను చూశాను, నిజంగా నాకు గుర్తైతే లేదు, బట్ థ్యాంక్ యూ ప్రియాంక, క్రష్ ఉందని చెప్పావు, దాని గురించి నేనైతే ఏం చేయలేను, థ్యాంక్ యూ ఫర్ ద క్రష్. ఇప్పుడు చెప్పే ఏం ప్రయోజనం. అండ్ తను అంది, నేను తన గురించి కనుక్కున్నా, ప్రియాంక అంటే ఎవరు, అమ్మాయి తెలుగు అమ్మాయి అని, కాదండి మరాఠీ అమ్మాయి, కాకపోతే అనంతపూర్లో పెరిగింది. నేను అన్నా, బ్రదర్ తెలుగుతనాన్ని ఇష్టపడేవారు ఎవరైనా తెలుగు వాళ్ళే, ఆ అమ్మాయి మన తెలుగు అమ్మాయి. సో నిజంగా నాకు ఎప్పటి నుంచో నేను మా తమ్ముడు ఈ మీటూ మూమెంట్లో వచ్చినప్పుడు, లేదంటే అమ్మాయిల గురించి గొడవ వచ్చినప్పుడు నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది, నిజంగా ఇలాంటి ఆడపిల్లలు రావాలి, అమ్మాయిలు రావాలి, ఇండస్ట్రీకి రావాలి, చాలా కాన్ఫిడెన్స్తో రండి. అండ్ నేను చెప్తున్నాను, ఉన్న అన్ని ఇండస్ట్రీస్లో ద క్లీనెస్ట్ అండ్ ద అమ్మాయిలకి మ్యాక్సిమం రెస్పెక్ట్ ఇచ్చే, మీ ఏ హీరోయిన్ అని అడగండి, అమ్మాయిలకి మ్యాక్సిమం రెస్పెక్ట్ ఇచ్చే ఇండస్ట్రీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. చాలామంది అమ్మాయిలు అడుగుతాను, ఎందుకు మీరు తెలుగు అటు తిరిగి హైదరాబాదే అంటారు తెలుగు అంటే, మాకు ఇక్కడ అన్నిటికంటే ఎక్కువ రెస్పెక్ట్ ఏ ఇండస్ట్రీ ఇవ్వదు తెలుగు ఇండస్ట్రీస్ అని. అలాంటి తెలుగు ఇండస్ట్రీకి ఎంతోమంది అమ్మాయిలు రావాలని ఇన్వైట్ ఈచ్ అండ్ ఎవ్రీ గర్ల్ టు కమ్ టు అవర్ ఇండస్ట్రీ, థ్యాంక్ యూ. అలాగే ఇంకా ప్రొడ్యూసర్స్ విషయంకి వస్తే, ఎస్కేఎన్ గురించి మీకు తను చెప్పాడు, నేను నా వర్షంలో ఉన్న చిన్న పిట్టగా చెప్తాను. ఆర్కుట్ ఓ 15-20 ఏళ్ళ క్రితం బ్యాక్ రీల్ తిప్పితే ఆర్కుట్ అని రాక టైంలో, కొత్త కొత్తగా ఇంటర్నెట్ వచ్చిన టైంలో డిస్కషన్ బోర్డ్స్లో ఉన్నప్పుడు ఒక అతను ఎవరో మన మెగాస్టార్ గారి మన ఫ్యాన్స్ తరఫున భయంకరంగా ఫైట్ చేసేస్తున్నారంట, ఏమి డిస్కషన్ బాక్స్ ఓపెన్ చేసినా అతను చాలా బాగా మాట్లాడుతున్నారని ఎవరెవరో చెప్పేవారు. అలాగే మా తమ్ముడు యాక్చువల్లీ శిరీష్కే క్రెడిట్ ఇవ్వాలి, ఇలాగా ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే శిరీష్ ఐడెంటిఫై చేసి వాళ్ళని పర్సనల్గా కలుస్తారు. నాకు బాగా గుర్తు, నేను ఇందిరా ఫంక్షన్ అప్పుడు అతను కలిశాను, కలిసి నేను అన్నాను, ఏంటో అంత అగ్రెసివ్గా ఉంటారు మీరు, డే నైట్ పడుకుంటామంటే, లేదు బాస్ అని. ఆ తర్వాత ఫ్యామిలీలో ఏదో ఒక ఇన్సిడెంట్ వచ్చినప్పుడు చాలామంది కామెంట్లు కొడుతున్నారు, దీని ఒక్కడే దాదాపు 100,000 మంది అంటుంటే దీని ఒక్కడిని అందరికీ రిప్లై చేస్తుందండి. అన్నాను అలిసిపోయి చచ్చిపోతావా, ఎంతమందికని రిప్లై ఇస్తాను, చచ్చిపోయినా పర్లేదు బ్రదర్, నేను టైప్ కొట్టుకుంటే చచ్చిపోతాను అంటూ గంటలు నైట్లలో గడిపేవాడు అలాంటి హార్డ్ కోర్ మెగా అనే ఎస్కేఎన్. ఇవాళ అలాంటి ఎస్కేఎన్ను తను నేను జర్నీ బిట్టుగా చూశాను, తను హైదరాబాద్ ఏలూరు నుంచి వచ్చాం, హైదరాబాద్లో అలా పెరగటం అండ్ మెల్లిమెల్లిగా యూనో ఏదో ఒక రిపోర్టర్గా ఒక జర్నలిస్ట్గా చేయటం, దాని తర్వాత ఒక సినిమా యూనో ఒక ఛానల్లో ఒక మంచి పొజిషన్లో ఉండటం, అక్కడి నుంచి మెల్లిగా ఒక పిఆర్ కంపెనీ పెట్టుకోవటం, సినిమాలు పిఆర్ చేయటం, అక్కడి నుంచి తన మెల్లిగా ప్రొడ్యూసర్ కో ప్రొడ్యూస్ చేయటం, అలాంటిది ఇవాళ ప్రొడ్యూసర్ రేంజ్కి నా కళ్ళ ముందు నేను చూసిన అతి తక్కువ మందిలో అంత పెరిగిన వాళ్ళు ఎస్కేఎన్ ఒకడు. అండ్ మా ఓడ్ అవటం ఇంత బాగా వస్తాంలో ఎస్కేఎన్, ఐఎమ్ వెరీ 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 పర్సనలీ ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. అండ్ ఒక చిన్న విషయం చెప్పాలి, తన ఆఫీస్కి వచ్చి ఈ ఈవెంట్కి పిలుస్తామని తన దగ్గరకు వచ్చాడు, బాబు ఏం లేదు ఇలాగ ట్యాక్సీ వాళ్ళు ఈవెంట్ పెడుతున్నాం, మీరు గీతాగోందం కూడా వచ్చారు కదా, అలాగే మన ఫంక్షన్ కూడా వస్తే బాగుంటుందని ఉంది, మీకేమైనా అభ్యంతరం ఉందా అని అడిగాడు.
ఏ అభ్యంతరం ఏముంటుంది అంటే అదే ఆల్రెడీ విజయ్ దేవరకొండ ఒక ఫిల్మ్కి వచ్చారు కదా, మళ్ళీ అన్ని విజయ్ దేవరకొండ ఫిల్మ్ వస్తున్నారు మీకేమైనా అభ్యంతరం ఉంటుందా? నేను అప్పుడు అన్నా సీను ఇష్టపడే పని కానీ ఇష్టమైన మనుషులకి ఏం చేసినా మనకు నొప్పి తెలీదా, విజయ్ దేవరకొండ స్టైల్లో చెప్పాలంటే నచ్చిన అమ్మాయిని ఎన్నిసార్లు ముద్దు పెట్టినా బోర్ కొట్టదు. ఊరికే ఇట్స్ జస్ట్ ఫర్ జోక్ అంటే సింగిల్ బాయ్స్ మీద జోక్ వేస్తే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు బ్రదర్, మాకు ఆ లగ్జరీ లేదు. అండ్ ఎస్కేన్, ఐమ్ వెరీ 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 ప్రౌడ్ ఆఫ్ యూ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ద టాక్సీ వాలా రిలీజ్. అండ్ ప్రొడ్యూసర్స్కి వచ్చేసరికి యూవీ పిక్చర్స్ అంటే సాహో లాంటి పెద్ద పెద్ద సినిమాలు తీసిన యూవీ పిక్చర్స్ నాకు చాలా నచ్చిన మనుషులు. మిర్చి సినిమా అప్పటి నుంచి నేను బహుశా నాకు తెలిసి నేను ఏ సినిమా చూసి ప్రొడ్యూసర్స్ పిలిచి మీరు నాకు చాలా నచ్చారు, నాకు బాగుమతి తర్వాత పిలిచి చెప్పబోదేసింది మీరు చాలా నచ్చారు, మన ఇద్దరు కలిసి సినిమా చేస్తే బాగుంటుంది అని అడిగిన ఏకైక ప్రొడ్యూసర్ యువీ వాళ్ళు. ఐ రియలీ లైక్ దమ్ అ లాట్. అలాగే నా సొంత మనిషి బన్నీవాస్ GA2 బ్యానర్లో ఇద్దరు కాంబినేషన్లో ఎస్కేన్ ప్రొడ్యూసర్గా వచ్చినందుకు ఐఎమ్ వెరీ 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 పర్సనలీ హ్యాపీ. అండ్ ఎస్కేన్ ఇందాక ఒక మాట అన్నాడు, నాకు ఎవరైనా ఎదిగితే చాలా ఇష్టం అని. అవును, నాకు నిజంగా చాలా ఇష్టం. ఎందుకంటే నా దగ్గర ఉన్న ఒక బాయ్ ఇవాళ ప్రొడక్షన్ మేనేజర్ అయ్యాడు. అంటే తను నా దగ్గరకు వచ్చినప్పుడు బాయ్, 10 ఏళ్ళ తర్వాత అదే బాయ్ అయితే నేను నీ లైఫ్కి ఏం కాంట్రిబ్యూట్ చేయలేదా అనే ఫీలింగ్ నన్ను చంపేస్తుంది. అంటే ఎదగాలి కదా మనిషి ఎవడైనా సరే 10 ఏళ్ళు, అంటే నేను నీకు ఏమి హెల్ప్ఫుల్ కాలేదా అనే ఒక ఫీలింగ్. సో ప్రతి ఒక్కరు మన పక్కన వచ్చిన వాళ్ళు మనతోనే ఉండిపోవాలి కాదు, మనతో పాటు ముందుకు ఎదగాలి, మనం తీసుకురావాలి. ఆ విషయానికి నేను వస్తే నిజంగా ఐ అప్రిషియేట్ విజయ్ దేవరకొండ ఫర్ ఇంట్రడ్యూసింగ్ సో మెనీ డెబ్యూ డైరెక్టర్స్ టు ద ఇండస్ట్రీ. అండ్ ఆగండి బ్రదర్, నేను మర్చిపోతాను, నేను చాలా నేను మాట్లాడతామే కష్టం. అండ్ నేను లాస్ట్లో విజయ్ గురించి మాట్లాడే ముందు ఇవాళ RRR ఫిల్మ్ లాంచ్ అయింది, నా ఫేవరెట్ మెగా పవర్ రామ్ చరణ్ గారికి. అలాగే నేను సరదాగా పిలుస్తూ ఉంటాను బావ అని, నా బావ తారక్కి. అలాగే ప్రైడ్ ఆఫ్ తెలుగు సినిమా రాజమౌళి గారికి, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఫిలిం. ఇవాళ పొద్దునే జరిగింది కాబట్టి నాకు ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది టు కన్వే మై విషెస్. అండ్ విజయ్ గురించి ఒక విషయం చెప్పాలి. విజయ్, నేను నీ గురించి మాట్లాడే లోపల నువ్వు నాకు ఒక విషయం ప్రామిస్ చేయాలి. నెక్స్ట్ టైం కానీ నీ రిలీజ్ ఈవెంట్ కానీ ఏమైనా ఉంటే, నువ్వు రౌడీస్ అని బట్టలు చేస్తున్నావు కదా, మీ డిజైన్ టీం నుంచి నాకు ఒక కస్టమైజ్ డ్రెస్ కావాలి నీ ఈవెంట్కి. డన్. మీ డిజైనర్స్ అందరు చెప్పు మంచి బట్టలు కుట్టించమని చెప్పు. నీకు నాకు ఇద్దరికి బట్టలు అంటే ఇష్టం. నేనే డిజైనర్, నేనే చేస్తాను మీకు. థ్యాంక్ యూ సో మచ్. అలా చేసి పెట్టు, నీకు ఎప్పుడైనా సరదా ఒక పాట చేసి పెడతాను. నువ్వు ఖచ్చితంగా మంచి డాన్సరు, నువ్వు ఎస్కేప్ అయిపోవడానికి అలాంటి మాటలు చెప్పొద్దు. తినక అంటున్నాడు ఇందాక విజయ్ ఒక మాట అంటున్నాడు, నేను బన్నల్లా సీజీలో డ్యాన్స్ చేయలేను, అది చేయలేను, ఏదో నచ్చింది నాలో, ఏం నచ్చింది నేను చెప్తా ఏం నచ్చిందో. విజయ్ దగ్గర ఒక ఒరిజినాలిటీ ఉంటుంది, జనాలకు బాగా నచ్చింది ఏంటి తన ఒరిజినాలిటీ. అంటే పచ్చిగా మాట్లాడాలంటే మేము కానీ మా కంటెంపరీస్ కానీ ఒక రొట్టెలో స్టక్ అయిపోయి ఉంటాం, నువ్వు ఆ రొట్టెలో లేకుండా చాలా కొత్తగా చేస్తున్నావు. ఆ కొత్త తీరు జనాలకు బాగా నచ్చింది, ఆ కొత్తతనం నచ్చింది. అండ్ అబవ్ ఆల్ ఏంటంటే విజయ్ ఇస్ అ ఫెంటాస్టిక్ పర్ఫార్మర్, చాలా మంచి పర్ఫార్మర్. అంటే మా ఆషామాషి విషయం కాదు, మేమందరం ఒక గోల్డెన్ ప్లేట్ నుంచి వచ్చిన వాళ్ళం. నా లాంచ్ రాఘవేంద్రరావు గారు లాంటి వాళ్ళతో, అల్లు అరవింద్ గారు లాంటి వాళ్ళతో, అశ్వినిదత్ గారు లాంటి వాళ్ళతో చాలా ఈజీగా వచ్చేసాం లోపలికి. తన ఎవడే సుబ్రహ్మణ్యం అనే సినిమా చూసినప్పుడు, బ్రదర్ సైలెన్స్ ప్లీజ్ ప్లీజ్ బ్రదర్ ప్లీజ్, ఎవడే సుబ్రహ్మణ్యం అనే సినిమాలో మంచి క్యారెక్టర్ వేసుకుంటూ వచ్చి అక్కడి నుంచి పెళ్లి చూపులో ఒక మంచి సినిమా చేసి మంచి కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ అన్నీ చూసి, షార్ట్ ఫిల్మ్స్ చూసి, కొత్త ట్రెండ్స్ పట్టుకుని తెలుగు సినిమాలు డిఫరెంట్గా చేసి, అలా స్టెప్ స్టెప్గా ఎదిగి అర్జున్ రెడ్డి కొట్టి అక్కడి నుంచి ఒక పెద్ద బ్యానర్లో సినిమా ఒప్పుకుని తన సొంతగా వచ్చిన మనిషి. హీస్ అ సెల్ఫ్ మేడ్ పర్సన్. మేము ఎంతైనా కావచ్చు కానీ వీఆర్ ఆల్ వెరీ
మేమందరూ సెల్ఫ్ మేడ్ అని, నేను ఎంత పెద్ద యాక్టర్ అయినా కావచ్చు కానీ ఐ కెన్ నెవర్ క్లెయిమ్ ఇన్ మై లైఫ్ దట్ ఐమ్ సెల్ఫ్ మేడ్. ఈజ్ అ వెరీ సెల్ఫ్ మేడ్, తన చెక్కుకున్న శిల్పం తను. సో నాకు సెల్ఫ్ మేడ్ పీపుల్ అంటే చాలా హై రెస్పెక్ట్. విజయ్, నేను ఈ మధ్యకాలంలో ఒక నోటీస్ చేశాను, నీ గురించి చెప్పాలి. ఈజ్ అ వండర్ఫుల్ పర్ఫార్మర్. నాకు ఎవరైనా పర్ఫామ్ చేస్తే, పర్ఫార్మర్స్ మీద జోక్ వేస్తే నేను జోక్ వేయలేను, నాకు రాదు. నేను టాలెంట్ ఉన్నోడు మీద, టాలెంట్ ఉన్నోడు మీద, ఒక మంచి ఆర్టిస్ట్ మీద నాకు జోక్ రాదు, నేను ఆయన మీద ఎగతాళి చేయలేను. ఎందుకంటే ఈ మధ్య అందరూ అంటున్నారు, చాలామంది అన్నారు, ఏంటి బ్రదర్ విజయ్ దేవరకొండ, ఏంటి షార్ట్ టైంలో అంతా ఆ మాట ఏంటి, ఆ తీరేంటి, ఏంటి అంటే నీకు నీ సక్సెస్ పడిపోవాలనో, నీ ఫ్లాపులు పడాలనో చాలామంది ఎంజాయ్ చేసే బ్యాచ్ ఉంటారు. అది నార్మలే. ఎందుకంటే ఒక మనిషి సడన్గా సొసైటీలో ఇంత ఎదిగిపోయినప్పుడు చాలా నెగిటివ్ ఫోర్స్ కూడా ఉంటుంది. దాని గురించి ఏం పట్టించుకోవద్దు, ఎందుకంటే యూ విల్ బి అ జెమ్ ఆఫ్ అ స్టార్. ఎంత నెగిటివిటీ ఉన్నా అన్నీ నువ్వు కొత్త నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే యువర్ అ రియల్ పర్ఫార్మర్, యువర్ అ రియల్ పర్ఫార్మర్. అండ్ ఇంత ఊరికే రాలా, ఎవ్వరూ చేయలేనంత పర్ఫార్మెన్స్ అని చేస్తాడు. అన్ని క్రెడిట్స్ వస్తానికి అన్ని విధాలుగా అర్హుడు. సో నీకు ఇంత సక్సెస్ వచ్చినా, ఇంతకంటే ఎక్కువ వచ్చినా, అంత ఎందుకు చెప్పాలి, నాకంటే ఎక్కువ వచ్చినా నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటాను. డెఫినెట్లీ యువర్ సచ్ అ లవ్లీ టాలెంటెడ్ యాక్టర్ అండ్ నువ్వు మంచి మంచి సినిమాలు చేయాలి, మంచి సినిమాలు చేయాలి. అండ్ యువర్ సక్సెస్ షుడ్ గో ఆన్. అండ్ నిజంగా నీ సక్సెస్ చూసి ఎంజాయ్ చేసి ఉన్న వాళ్ళు నిజంగా నేను ఒకటి నన్ను నమ్ము. ఐ రియల్లీ ఎంజాయ్ యువర్ సక్సెస్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, విజయ్ చెప్పినంత బోల్డ్గా సెంటర్ ఫింగర్ ఇంటర్ ఫింగర్ నేను చెప్పలేను, కానీ జరిగిన విషయం మాత్రం చాలా తప్పు విషయం. అంటే ఆయన చెప్పారు, కెమెరామెన్ గారు ఆయనకు నెక్స్ట్ ప్రేన్ ఉన్నా కూడా ఈ సినిమాకి వచ్చి కష్టపడి పనిచేశారు. మ్యూజిక్ డైరెక్టర్ గారు వాళ్ళ ఫాదర్కి ఒంట్లో బాగోపోయినా వచ్చి సినిమా కష్టపడ్డారు. ఒక సినిమాకి మీకు ఎంటర్టైన్మెంటే, ఎంటర్టైన్మెంట్ అనేది సినిమా అనేది నాలుగో పేజీలో వచ్చే ఒక చిన్న న్యూస్. మీ లైఫ్లో మీకు ఒక సరదాగా టైం ఉన్నప్పుడు ఒక సరదాగా 3 గంటలకి వెళ్ళే ఒక ఎంటర్టైన్మెంట్ అంతే. నేను కూడా యాక్సెప్ట్ చేస్తున్నాను, కానీ అది మీకు, మాకు అది లైఫ్. నేను పొద్దున్న లేస్తాను, నా సినిమా ఏంటి, నా లైఫ్ ఏంటి అని ఆలోచిస్తుంటాను. అలాంటి ఎవరికైనా రెస్పెక్ట్ ఇస్తాం కదా, చిన్న చిన్న వాళ్ళకి ఇస్తాం. అలాంటి సినిమా వాళ్ళకి ఎందుకు బ్రదర్, వాళ్ళ సినిమాకి మీరు రెస్పెక్ట్ ఇవ్వరు? దయచేసి, అంటే పైరసీని మాత్రం ఇది మీ చేతిలో ఉంది, ఇది మా విజయ్ కాదు, నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి పైరసీ మాత్రం ప్లీజ్ కంట్రోల్ చేయండి. మా లైఫ్స్, మా డబ్బు, మా ఇన్వెస్ట్మెంట్ అన్నీ అందులో ఉన్నాయి. థ్యాంక్ యూ. ఇంక ఎంతకంటే ఏదైనా ఒక విషయం ఎవరైనా కవర్ చేయటం మర్చిపోతే క్షమించండి. ఐ విష్ ఎవ్రీబడి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. లాస్ట్కి వచ్చేసింది, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నెక్స్ట్ మూవీ ఏంటా తెలీదు బ్రదర్, త్వరలో చెప్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విష్ టాక్సీ వాలా, ద ఎంటైర్ టీమ్, ఆల్ ద బెస్ట్. అండ్ ఇట్స్ కమింగ్ ఆన్ నవంబర్ 17th. ఐ హోప్ యూ బ్లెస్ దెమ్. థ్యాంక్ యూ.